दयापात्रम भीमत्यादिगुणार्णवम् इतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् श्रीपराशर भट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्गहृदश्रीमान् श्रूयते श्रूयते श्रीवत्सचिह्नकुलवारुधिपूर्णचन्द्रम् श्रीरङ्गराजगिरिवर्यपदाभिषिक्तम् अस्मादवाब्दनिगमान्तरहस्यजालम् एतीशभट्टगुरुशेखरम् आश्रयामः लोकाचार्याय गुरवे कृष्णपादस्य भूनवे संसारभोगिदण्डश्च जीवजीवातवे नमः ॐमस्मद्गुरुभ्यो नमः భాగవత అపచారం అనేటువంటిది చాలా క్రూరమైనటువంటిది. భాగవత అపచారం అనేటువంటిది ఎప్పుడు చేస్తారు జనాలు అంటే దానికి కారణం చెప్పారు. ఎప్పుడైతే అహంకారము విషయ ప్రామణ్యము మనలో పెరిగిందో అప్పుడు అది భాగవత అపచారం చేయడానికి పాల్పడుతుంది. అయితే భాగవత అవతారం చేయడం వల్ల ఏమవుతుందండి? భాగవత అవతారం అనేటువంటిది భగవంతుడికి చాలా అసహ్యమైనటువంటి ఒక వృత్తి. అంటే భగవంతుడి యొక్క ఆగ్రహానికి పాత్రభూతులు అవడానికి భాగవత అవతారం అనేటువంటిది దారి తీస్తుంది. భాగవత అవతారం చేయకూడదు. ఏమండి మరి భాగవత అవతారం అంతా క్రూరమైందా అంటే దాన్ని చెప్తున్నారు. ఇప్పటి పట్ట భాగవత అవతార తిరుడే వైవిధ్యత్తై అరుణి చేహిరా. ఇంత క్రూరమైనటువంటి భాగవత అవతారంలో ఉండేటువంటి వైవిధ్యం అంటే తేడాని అరుణి చేహిరా కృప చేస్తున్నారు. తర్వాత చూస్తుంది ఏం చెప్తున్నారు, భాగవత అవతారం దాన్ అనేక విధం. భాగవత అవతారం అనేటువంటిది అనేక విధములుగా ఉంటుంది. ఇక్కడ అనేక విధం అంటే ఏమిటి వ్యాఖ్యానంలో చెప్తున్నారు, అదావదు జన్మ నిరూపణం, జ్ఞాన నిరూపణం, వృత్త నిరూపణం, ఆకార నిరూపణం, బంధు నిరూపణం, వాస నిరూపణం ఇత్యాదిగళాలే ఫలపడి పట్టిరుక్కుం ఎన్నపడి. భాగవతవచారం అనేటువంటిది జన్మ నిరూపణమని, జ్ఞాన నిరూపణమని, వృత్త నిరూపణమని, ఆకార నిరూపణమని, బంధు నిరూపణమని, వాస నిరూపణమని ఇత్యాదిగళాలే ఫలపడి పట్టిరుక్కుం ఎన్నపడి. ఈ విధంగా అనేక విధములుగా ఉంటుంది. దీని వివరాన్ని మనకి ప్రమాణంలో ఇచ్చారు. జన్మ నిరూపణ అంటే ఏమిటి ఇది మనం గతంలో ఒకసారి విడిగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం శ్రీవేంద్రభూషణం గ్రంథంలో మళ్ళీ చెప్పుకుంటున్నాం. జన్మ నిరూపణం అంటే జన్మ నిరూపణ అంటే చెప్తున్నారు, భగవత్ భక్తర్గలై ఏ కుట్టవాలదు ఎదు పిరప్పేరియల్ ఆహనో ఆ కుత్తం ఆ పిరప్పియల్ వేనమ్మై ఆకొళ్ళు వేయన్ను నిలయామల్ సూత్రన్ నిషాదన్ చండాలన్ ఎన్ ధర్మ వ్యాధర్తి గుహపెరుమాల్ మారణే నంది మొదలానవర్గడై ఒరే అరవైతల్. భగవత్ భక్తికి సంబంధించినటువంటి భక్తులని వాళ్ళు ఏ జన్మ అంటే మనకి శరీరం అనేటువంటిది నాలుగు విధములు దేవత మనుష్య స్త్రీయ స్థావరములు అని చెప్పు. ఇదే జన్మ, మానవ జన్మైనా కావచ్చు. ఆ మానవ జన్మలో వాడు బ్రాహ్మణుడిగా పుట్టచ్చు, లేదా క్షత్రియుడిగా పుట్టచ్చు, వైశ్యుడిగా పుట్టచ్చు, శూద్రుడిగా పుట్టచ్చు. అదే చెప్తున్నాను, భగవద్భక్తర్గలై భగవద్భక్తులను ఏ కుత్రవార పిరప్పేరియల్ వాహనో ఆ కుత్రం ఆ పిరప్పయ్యే నమ్మ ఆత్కుళ్ళు వేని నడయామని. ఏ భగవద్భక్తులుగా ఉండేటువంటి వారు ఏ జన్మలో ఏ జాతి విద్యకు సంబంధించి వారు జన్మించినప్పటికీ కూడా ఆ జాతి పరంగా వచ్చేటువంటి దోషాన్ని మనం పెట్టుకుని వీరికి దోషం ఉంది పలానా జాతిలో పుట్టారు కాబట్టి చండాల జాతిలో పుట్టారు లేదా శూద్ర జాతిలో పుట్టారు అని ఆ జాతి పరంగా ఉండేటువంటి తక్కువతనాన్ని చూసి వీళ్ళు మనమే వెళ్తారు అని అనుకోకూడదు. వారు ఏ జాతిలో పుట్టినప్పటికీ కూడా ఎక్కువలరదు తిరప్పేరియల్ వాహనో అక్కుత్రం అప్పిరప్పయ్య అవ్యల్వే నమ్మై ఆత్కొళ్ళుమే. అంటే వారి జాతి ఏ జాతి అయినప్పటికీ కూడా ఏ జాతిలో ఉన్నప్పటికీ కూడా
వారమల్ని ఏలుకునేటువంటి వారు అని నినయామని తలవకుండా ఇది ఒక శ్లోకం చెప్తారు. ప్రమాణస్థలం చాలా ప్రమాణ స్థలాలు. నా సూత్రాహ భగవద్భక్త భక్త భావత భాగవతాశ్రుగాహ. భగవంతుడు చెప్తాడు శూద్రుడైనప్పటికీ కూడా భగవద్భక్తి కలిగి ఉన్నట్లయితే వాడిని బ్రాహ్మణుల కన్నా గొప్పగా పూజించాడు. బ్రాహ్మణు అయినప్పటికీ కూడా వాడు భగవంతుడి మీద భక్తి లేకపోతే వాడు శూద్రుడి కన్నా నీచమైనటువంటి వాళ్ళ ఏదో జాతి వల్ల గొప్పతనం వచ్చేది జన్మత వచ్చినటువంటి జన్మ అంటే కర్మానుగుణంగా వచ్చేటువంటి జన్మ రూపంగా అనుగుణంగా మనం ఎవరిని కూడా తక్కువగా చూడటానికి వీల్లేదు. అదే చెప్తాను భగవద్భక్తులుగా ఉండేటువంటి వారు వారు ఏ జాతికి సంబంధించినటువంటి వారు అయినప్పటికీ కూడా వారు మనం ఏలుకునేటువంటి వారిని అనుకోకుండా శూద్రన్ వీడు శూద్రుడు అని నిషాదన్ వీడు ఒక ఆటవికుడు అని చండాలన్ చండాలుడు అని ఎన్ని ఉదాహరణ కూడా ఇచ్చారు. ధర్మ వ్యాధర్ శ్రీ గుహ పెరుమాయ్ ఆరణే నంబి మొదలానవర్గలై కొరే అనైతల్. ధర్మవ్యాధులు శూద్రవంశంలో పుట్టినటువంటి వాడు శూద్ర జాతులు జన్మత. కానీ ఆయన చెప్పినట్టుగా ధర్మం ఎవరు చెప్పలేదు. అందువల్ల ధర్మవ్యాధులు నేను శూద్రవంశంలో పుట్టినవాడు వీణ్వాది ధర్మం చెప్పడం ఏంటని అనుకోవారు. అదేవిధంగా గుహుడు ఆటవికుడు ఈ గుహ పెరుమ నిషాదుడు అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి అతన్ని తన సోదరుడు కన్నా ఎక్కువగా చూశాడు గుహుని. వాళ్ళు ఆటవికుడు అని చెప్పేసి గుహ పరిమాణం తక్కువగా చూడటానికి లేదు. అదేవిధంగా మారనేర్ నంబి మారనేర్ నంబి చందార జాతికి సంబంధించినటువంటి వారు. ఈ మారనేర్ నంబి పెరియ నంబి అనేటువంటి మహనీయులకు రామానుజుల వారికి సమకాలంలో ఉండేటువంటి వారు. అంటే పెరియ నంబి మారనేర్ నంబి ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఈ మారనేర్ నంబి గారు పరమ విలక్షణమైనటువంటి భాగవతం. పెరియ నంబి ఏమో బ్రాహ్మణ వంశంలో పుట్టినవారు, మారనేర్ నంబి ఏమో చండాల జాతిలో పుట్టినటువంటి వారు. అయితే ఆయన ఎప్పుడు తరచు చెప్తూ ఉండేవారు పెరియ నంబి గారితో, స్నేహితుడ రేపు పొద్దున్న నేను మరంపరిస్తే నా యొక్క శరీరాన్ని ఈ శరీరం అనేటువంటిది ఓ ప్రసాదంగా అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం ఈ శరీరం. ఎందుకని భగవంతుని ఆశ్రయించడానికి జీవుడికి సహకారంగా ఈ శరీరాన్ని ఇచ్చాడు. అంటే తను శరణాగతి చేయడానికి జీవుడికి అవయవాలు ఉండవు కాబట్టి శరణకరయపరాన్ని జీవుడికి పరమాత్మ ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరం ద్వారా జీవుడు పరమాత్మని శరణాగతి చేసి సంసార బంధాన్ని పోగొట్టుకుని వైకుంఠానికి చేరడానికి ఉపకరణంగా ఈ శరీరాన్ని మనిపిస్తాడు. అందువల్ల భగవద్ అనుగ్రహం చేత లభించినటువంటిది ఈ శరీరం భగవద్ ప్రసాదం అన్నమాట. ఇప్పుడు మార్నేందంగా చెప్తారు తెలియని కొత్త ఈ ప్రసాదాన్ని ప్రసాదం భగవద్ప్రసాదం చేయాలి, చక్కగా నోట్లో వేసుకోవాలి. అంతేగాని దాన్ని కుక్కలకి నక్కలకి వేస్తే మహా అపకాశ కుక్కలు చింపి కుక్కలు చింపిన విస్తరి ఎంత ఉంటుంది సారా. అలాగా భగవద్ప్రసాదం అని కూడా వేస్ట్ చేయదు, ఎలా పడితే అలా భారీ కూడా. అదే విధంగానే మారనేందంగా తెలియని గారు ప్రార్థన చేసింది ఏంటంటే ఈ శరీరం భగవంతుడికి ప్రసాదం లాంటి అంటే ప్రసాదం అంటే ప్రసాదమే. ఈ ప్రసాదాన్ని కుక్కల పాలు చేయొద్దు, ఎవరు పడితే వాళ్ళు దహన కార్యక్రమాలు చేయడానికి మీరు దాన్ని అవకాశం ఇవ్వద్దు, మీరే దగ్గరుండి నా దహన కార్యక్రమాన్ని కూడా చేయించాలి అని వారు ప్రార్థన చేస్తారంటే చక్రాంగతలుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు చక్కగా నా యొక్క చర్మ శరీరానికి దహన కార్యక్రమం చేస్తే నా ఆత్మశాంతిస్తుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు అది చేయడానికి వీల్లేదని వాళ్ళ బంధువులు ఉన్నప్పటికీ కూడా తెలియనమ్మి గారిని చాలా జాగ్రత్తగా సంప్రదాయ పద్ధతిగా సహనవసరాలు చేయించమని చెప్పి ప్రార్థన చేస్తారు. అలా చెప్తూ ఉండేవారు మారనేంద్ర గారు. అలాగే మారనేంద్ర గారు పరంపరించిన తర్వాత పెరియ నంబి గారే వెళ్ళి దహన సంస్కారాలన్నీ కూడా చేశారు. చేస్తే శ్రీరంగంలో ఉండేటువంటి వారందరూ కూడా ఇదేంటి బ్రాహ్మణ వంశంలో పుట్టినవారు సూదుడికి వెళ్ళి దహన సంస్కారాలు చేయండి, ఇది చాలా అపకారం కదా, ఇది జాతి నియమాన్ని పాటించలేదైనా అని చెప్తే అందరూ కూడా పెరియ నంబి గారిని వెళ్ళేసి మొదలుపెట్టారు. అందరూ వెళ్ళేసారు. వేసి రామానుజు గారి దగ్గరికి వెళ్ళి ఏముంది అక్కడ మీ గురువు గారు ఇలాంటి పనులు చేయించా మంత్రులు చెప్పాల్సింది కాస్త తెలుగు గారి గారిని చేస్తున్నారు ఏంటంటే రామానుజు గారు చెప్పారు. అదేవిధంగా శరీరమ్మి గారి దగ్గర కూడా రకరకాలుగా అందరూ కూడా మాట్లాడారు. అక్కడే అప్పుడు రామానుజు గారు స్వభావంగా ఉన్నది ఏం మాట్లాడలేదు. ఏంటండి మీ గురుగారు ఇలా చేస్తే మీరు ఏంటి మాట్లాడారండి, సరే ఏంటో కనుక్కున్నాం అలా చేశారా అని ఇంకేదో తెలియదు ఆయన గురించి ఎందుకు చేశారు అనేటువంటిది.
సరే అందరికి డైరెక్ట్ గా నేను సపోర్ట్ చేసేది నా గురుగా నేను సపోర్ట్ చేసుకుంటూ ఉంటుందనే ఉద్దేశం తోటి అంటే మనం అందరూ కలిసి అడుగుదాం ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రశ్నించాక ఏం స్వామి ఎలా చేశారేంటి మీరు అంటే అప్పుడు ప్రియనమ్మగా సమాధానం చెప్పారు. అవండి ఆ రోజు రామావతార కాలంలో రామచంద్రమూర్తి అడవులకు వనవాసానికి వచ్చిన తర్వాత తండ్రి అయినటువంటి దశరథ చనిపోయాడు. చనిపోతే దశరథ చనిపోయాడు దాన సంస్కారాలు చేయడానికి పిలిస్తే రాముడు వెళ్ళి దాన సంస్కారాలు చేశాడా? చేయలేదు. కానీ జటాయువు పరంపరిస్తే జటాయువుకి దగ్గరుండి రాముడే దాన సంస్కారం చేశాడు, బ్రహ్మవేద సంస్కారం చేశాడు. జటాయువు ఒక పక్షి, అన్న తండ్రికే దాన సంస్కారాలు చేయలేదు రాముడు. కానీ జటాయువు అనేటువంటి పక్షి మనిషి మానవ జాతి కూడా కాదు, ఒక పక్షికి పోయి బ్రహ్మమైన సంస్కారం చేశారేంటండి? మరి అప్పుడు రాము చేసిన తప్పేనా కరెక్టేనా? రాము చేసిన పొరపాటు పొరపాటు అయితే నేను చేసిన కూడా పొరపాటే అన్నాం. అందువల్ల భాగవతోత్తములుగా ఉండేటువంటి వారిని జాతి పరంగా తక్కువ అంచనా వేయడానికి వీలే. జటాయువు అంటే పరమ భాగవతోత్తముడు, శాస్త్రాన్ని కూడా బాగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు ఆయన. జాతికి పక్షి జాతి అయినప్పటికీ కూడా అన్ని చక్కగా తెలిసినటువంటి వారు జటాయువు. సీతాదేవిని కాపాడటం వరకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసేటువంటి వాడు. మరి అటువంటి భాగవతోత్తముడికి రామచంద్రమూర్తి వచ్చి చక్కగా దాన సంస్కారం చేశారు. దీన్ని బట్టి ఈ వెంటనే మనకి అనిపిస్తుంది, అయితే మరి అలా చేశారు కదా, ఎలా చేశారు కదా, మనం కూడా అలా చేయొచ్చా? ప్రతిదానికి మనం పూర్వాచారులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం అన్ని విషయాల్లోనూ కూడా. నిజానికి మన పూర్వాచారులు అనే సంస్కారం మనకు ఉండదు. మనం చేసిన తప్పుల్ని తప్పుగుచ్చుకోవడానికి మన ఏదో పూర్వాచారం ఉదాహరణ చేసుకుని ఏదో రాముడు భక్తిని చేశాడు లేకపోతే వాడు ఎవరికో చేశాడని చెప్పి నేను కూడా ఎవరికో చేస్తానంటే నిజమైనటువంటి నిష్ట, ఆ నిష్ట ఇద్దరిలోనూ ఉంటే చేసిన తప్పు లేదు. దాంట్లో నిష్ట కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేళ్లతో లెక్కట్టారు. ప్రతిదానికి కూడా ఫలానా పూర్వాచారం చేశారు, ఏదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని ఉదాహరణ తీసుకోవడానికి మనం పూర్వాచారం అంటే గొప్పవారం ఏం కాదు, అంత నిష్ట మనకి లేదు. నిజంగా మనకు అంత నిష్ట ఉన్న పూర్వాచారి తిరుపతిరమ్మ గారు లాంటి మహానుభావులు వారు వరదరాష్ట్రంలో రెండుగా మాట్లాడేవారు. అందువల్ల వారు వైద్యులుగా అవతరించినప్పటికీ కూడా రామానుజుల వారు వారి యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరిద్దాం అనుకున్నారు. రామానుజుల బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ వైష్ణవుల్లో పుట్టినప్పటికీ ఆయన వైద్యులైనప్పటికీ కూడా ఆయన్ని ఆయన ఉచ్చిష్టం రేఖలో తీసుకున్నారంటే తిరుపతిరమ్మ గారు చాలా నిష్ట కలిగిన వారు. అంత నిష్ట కలిగి ఉన్నప్పటికీ కూడా వారు దగ్గర గర్వం లేదు. వారు సాక్షాత్ వరవరాశ్రమంతో రాత్రి కూడా మాట్లాడేవారు. అంత వైభవం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి ఉంది? అసలు లేదు. అందువల్లనే మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఆచార్య పరంపరలో కూడా మొట్టమొదటి మన ఆళ్ళంతరా నాథములు ఆచార్య పరంపరలో ప్రారంభమవుతారు. నాథముల దగ్గర నుంచి ఆచార్య పరంపర చివరికి ఎక్కడదాకా కొనసాగింది అంటే మన వాళ్ళ మామూల వరకు కొనసాగింది. మనవాడ మామూలుతో ఆచార్య పరంపర మన పెద్దవాళ్ళు ఇప్పుడే పూర్తి చేస్తారు. వాయుతున్నామని కూడా మనవాడ మామూలుయే ఇన్నమురుడు తాండిరు మనవాడ మామూలు ఇంకొక 100 సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటే బాగుంటుంది. దేని గురించి అంటే శ్రీరంగము, అదేవిధంగా నమ్మాళ్ళు వారి యొక్క దివ్య ప్రబంధాలు శాశ్వతంగా ప్రసిద్ధి చెందాలి అంటే శ్రీరంగ నగరం బాగున్నాన అడియార్హరి వాడు అరంగ నగర వాడు శ్రీతామరి పాలనీయమాయే శ్రీవేంది ఉక్కోరం వాడి కరుణై పొంగి కన్నినై వాడి పొయ్యిలాద మనవాళ మాముని ఉందివాయి పొయ్యవాడి వాడి అడియార్హరి వాడు అరంగన కరువాడు అడియార్హరి వాడు అరంగన కరువాడు భక్తులు చెలగా ఉండాలి, శ్రీరంగనం చెలగా ఉండాలి. చెడగోపం దందమైన వాడు నమ్మాడి వాళ్ళ యొక్క దివ్య ప్రబంధములు చెలగా ఉండాలి. కడలి సూర్యుల మన్నులహం వాడు సముద్రం చేత పరివేశించబడినటువంటి భూమండలంతా కూడా సుఖంగా ఉండటం కొరకు మనవాళ్ళ మామూలు ఏ నిలబడి వస్తాను మనవాళ్ళం ఇంకో 100 సంవత్సరాలు ఎందుకు ఉండాలని కోరుకున్నారండి అంటే ఈ రంగం బాగుండాలన్నా శ్రీవైష్ణవ భాగవతములు బాగుండాలన్నా అదేవిధంగా అమ్మాయి వారి దివ్య ప్రబంధాలు బాగుండాలన్నా అంటే ఏంటి అమ్మాయి వారి మీద రామాయణ మనవాళ్ళ మామూలు ఏం చేస్తుంటే పెద్ద దివ్య ప్రబంధ కాలక్షేత్రాలు అన్ని కూడా పెద్ద జరుగుతూ ఉంటాయి. దివ్య ప్రబంధ సేవాకాలన్నీ కూడా పెద్ద అన్ని చోట్ల ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. శ్రీ వైష్ణవులు అందరూ కూడా వైష్ణవ లక్షణాలు ఎక్కడ కోల్పోకుండా చక్కగా వాళ్ళు ఉద్దీవిస్తూ ఉంటారంటే దాని తగ్గట్టుగా మనవాళ్ళని శ్రీశుక్తులు చెప్తూ వాళ్ళని తీర్చిదిద్దుతూ ఎక్కడ భాగవతాన్ని చేయనివ్వకుండా వారు తన శ్రీశుక్తుల్లో రంగు తీర్చిదిద్దారు అనే ఉద్దేశంతో మనవాళ్ళ 100 సంవత్సరాలు ఉండాలి అని అక్కడ వాయుతున్నామాల్లో మన పెద్దలు ప్రార్థన చేశారు. ఈ రంగం చల్లగా ఉండాలన్నా భక్తులు చల్లగా ఉండాలన్నా నమ్మాడి వాళ్ళ యొక్క ప్రబంధం చల్లగా ఉండాలన్నా అసలు ఈ భూమండలం అంతా కూడా చల్లగా ఉండాలి, సంసారం ఉండడం అంతా కూడా ఉజ్జీవించాలి అంటే మనవాళ్ళ మామూలు లాంటి ఆచార్యం ఏం చేసి ఉంటేనే ఈ సంసార మండలం అంతా కూడా సత్యశ్యామలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనవాళ్ళ మామూలు 100 సంవత్సరాలు అని చెప్పారు. అలా ఏ ఆచార్యకైనా
ఈయనే ఉండాలి అని ఎక్కడ మనం చూడలేదు. మన వాళ్ళు అంత గొప్పవాడు. అందువల్ల మనకి దశలు ఇక్కడ శ్రీరంగం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని దివ్య క్షేత్రాల్లోనూ కూడా రోజు ఈ యొక్క వాయుతున్నా మనం మనం చదువుతున్నాం. మన వాళ్ళ మామూలు ఏంటో రూపాంతరం అనే దాంట్లో పూర్తి చేస్తున్నారు. ఈజీలే దేవాత్మతో మొదలు పెడుతున్నాను. శ్రీమతే రంభజామాత్రం మహాత్మనే శ్రీరంగ వాసని భూయ నిత్యస్తు నిత్యములు ఆ మంగళ శ్లోకంతోనే పూర్తి చేస్తున్నారు. మా తర్వాత చాలా మంది ఆచార్యులు అవతరించారు. అలా వచ్చిన అవత ఆచార్యులు అందరి యొక్క సమయం చెప్పుకుంటూ అందరు వాయుతున్నామని చెప్తున్నారా అంటే చెప్పట్లేదు. ఇదంతా కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే పెద్దలు నిర్ణయం చేశారు. మనవాళ్ళ మామూలు లాంటి జ్ఞానభక్తులైన పేరు కలిగినటువంటి వారికి భవిష్యత్తులో పుట్టడానికి అవకాశం ఉండదని మన గురు పరంపరని సాధముల దగ్గరికి ప్రారంభం చేసి మనవాళ్ళ మామూలతో పూర్తి చేసేసారు. స్వాతృష్ణ చాలా గొప్పవారు అయ్యి ఉండొచ్చు, కానీ అంత గొప్ప శక్తి కలిగినటువంటి వారు ఇకపై అవతరించడానికి అవకాశం ఉండదని మనవాళ్ళు అంతా ఆశ్చర్యేసారు. ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో ఏంటంటే దాన్ని అలా పెంచేసుకుంటూ మన మనవాళ్ళ మామూల కన్నా అపర మనవాళ్ళ మామూలు అపర రామాజులు అని అనేస్తున్నాం. కానీ నిజానికి ఎవరు కూడా మనవాళ్ళ మామూల కన్నా రామాజు గారి కన్నా గొప్పవారు ఎవరు కూడా లేరన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ప్రతిదానికి కూడా అది మనవాళ్ళ మామూలు చేశారు, లేదా రామాజు గారు చేశారు, తిరుపతి నమ్మి గారు చేశారు, అలా చేశారు ఇలా చేశారు. ప్రతిదానికి మనం ఎంతవరకు మన పూర్వాచార శిశుక్తులను ఉదాహరణ తీసుకోవడం ఖచ్చితంగా తీసుకోవాల్సింది. కానీ నిజంగా వాళ్ళు నడిచినట్టుగా నడుచుకోవడం అనేటువంటి కొంత ధర్మ సందేహాలు చాలా మంది జరుగుతుంది. వాళ్ళు తీసుకున్నారు కదండి, వీళ్ళు తీసుకున్నారు కదండి, వీళ్ళు తీసుకునే తప్పే ఉందండి అని చాలా మంది సందేహాలు ఎక్కడో ఉంటారు. నిజంగా తీసుకుని సంతేస్తామని నిజమే. అట్లాంటి ఆచార లక్షణాలు పరిపూర్ణంగా ఉండి, అట్లాంటి శిష్య లక్షణాలు పరిపూర్ణంగా వీళ్ళకి ఉండి ఇంకా అప్పుడు శిష్యుడు ఆ పేరు ఓహో వాళ్ళు ఉన్నట్టుగా ఉండొచ్చు. అంత ఆచార లక్షణాలు శిష్య లక్షణాలు ఏమున్నాయి? ఇప్పుడు ఆచార శబ్దానికి రామాంజుల తప్ప ఇది ఎవరు కూడా పని చేయని మన పూర్వజాల శ్లోకాలు తెలియజేస్తూ ఉన్నాడు. అంత నిష్ట, అలా అంత గొప్ప ఆచరించగలిగినటువంటి వాళ్ళకే ఆ పరిస్థితి అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా అసలు నీకు నిష్కస్తిని కృషించడం పరాశరత్రులని మహానుభావులు. నేను ఒక్కనే నేను అక్కనే అనుకుంటూ యామనాచార్య వారేమో అసలు నాకు కర్మనిష్ట లేదు, జ్ఞాననిష్ట లేదు, భక్తి నిష్ట లేదని వాళ్ళు అనుకుంటారా? అంత అంత వైత్యాసం దాన్ని చేసిన వాళ్ళు ఎవరున్నారు? అంత తాత్వికం విషం పెట్టినప్పటికీ కూడా రామాంజుల వారికి, అలాగే కూరకాలం కళ్ళు తీకేసినప్పటికీ కూడా తన విషయంలో ఎంతో అపచారం చేసినటువంటి వాళ్ళకు కూడా పూర్వకాలంలో తిరుమల ప్రార్థన చేశారు మోక్షం అని చెప్పి వాళ్ళు. అది వాళ్ళకు ఉండేటువంటి ఆచారత్వం. ఇప్పుడు అలాంటి ఆచారం వస్తే ఎంతమందికి ఉంది? ప్రతిదానికి కూడా వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామండి కొంతమంది చేస్తూ ఉంటున్నారు. అది ఎంతవరకు అంటే వాళ్ళు వాళ్ళ గుండెలు చేసి మనకి ఎంత ఆచారం అవుతుంది, మనకి ఎంత శిష్యం వస్తుందని వాళ్ళు వాళ్ళ గుండెలు చేస్తుంటే వాళ్ళకే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మన పూర్వాచార చరిత్ర చెప్పడం జరిగింది. అంటే మనకు అంత నిష్ట మనకి రావాలని మనం ప్రయత్నం చేయడం తప్ప నిజంగా అంత నిష్ట మనకు ఉందా అంటే అది మన నిష్ట మనం చెప్పుకోకూడదు. పది మంది చెప్పుకోవాలి, బయట వాళ్ళు చెప్పుకోవాలి ఇంకా వాళ్ళు. అలాంటి ఆచారత్వం ఎవరికి లేదండి, అలాంటి శిష్య ఎవరు లేదండి అని బయట వాళ్ళు చెప్పుకోవాలి తప్ప మన యొక్క గొప్పని మనమే చెప్పుకోవడం అనేది ప్రశంసనీయమైనటువంటిది కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాగా మారనేరు నంబి గారు పరంపరించినప్పుడు పెరిగి నంబి గారే వెళ్ళి దాన సంస్కారం చేశారు. దానికి అందరూ కూడా ప్రశ్నిస్తే ఇప్పుడు మారనేరు గారు చెప్పిన చెప్పిన సమాధానం ఏమిటండి అంటే చక్రవర్తి కుమారుడు అవతరించిన రామచంద్రమూర్తియే జటాయుకి దాన సంస్కారం చేశారు. కారణం ఏమిటంటే జటాయు ప్రాణత్యాగం చేసినటువంటి వారు సీతాద్రాడు. అలాగా మనలో ఎంతమంది పెరుమాళ్ళ గురించి ఆచార్య గురించి ప్రాణత్యాగం చేస్తాం? ప్రాణత్యాగం చేయట్లేదు, ప్రాణత్యాగం చెయ్యాలని మాట వింటేనే పారిపోతాం మనం 2 ఇరవై 2 వందల కిలోమీటర్ల దూరం పారిపోతాం. ప్రతిదానికి మన పూర్వాచారంలో మనం కంపేర్ చేస్తూ ఉంటాం. అలాగా మారనందని గారు చెప్పారు. చెప్తే అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. భక్తి కలిగినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా యామనాచార్యులు ఉన్నారు. యామనాచార్యులు అనేటువంటి మహనీయులు మనకి ఒక శ్లోకాన్ని అనుగ్రహించాడు. అమ్మాయి గారి వైభవం తెలియజేస్తుంది. మాత పిత యువత విభూతి సర్వం యదే వయమే నమదన్వయానాం ఆద్య కులపతే బహుళాభిరామం శ్రీమత్తంగ్రీపరం రమా విమూర్ధన. తమకు తల్లిగా, తమకు తండ్రిగా, తమకు భార్యగా, పిల్లలుగా, సర్వస్వంగా అమ్మాయి వారిని కలిశారు యామనాచార్యులు గారు. అది యామనాచార్యులేమో బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వారు, అమ్మాయి వారిని ఏమో సూత్ర వర్ణంలో పుట్టినటువంటి వారు, సూత్రదాతలో పుట్టినటువంటి అమ్మాయి వారిని పోయి మాత పిత యువతయ తనయ తల్లి తండ్రి నాకు భార్య తనయ కుమారులు సర్వం అన్ని ఆయనే ఒకల పురుషుల పాత్రలే అని యామనాచార్య చెప్పడమే కాకుండా తమకు మాత్రమే కదా మన అన్వయాన నన్ను ఆశ్రయించినటువంటి అందరికీ కూడా ఆయనే తల్లిదండ్రులు అన్నారు. ఇప్పటికీ మన ఆదివార సన్నిధానంలో ఏ ఆదివార పరంపరోత్సవం చేస్తున్నామో ఏదో తెలియదు, కానీ సంవత్సరానికి కోసం అధ్యయనం అమ్మాయి పరంపరోత్సవం మాత్రం చేస్తున్నాం.
ఏం బ్రాహ్మణుల పుట్టిన బిర్యానీ పరమతో సిద్ధం చేస్తున్నాం మనం? లేదే కొండరడి పురియాల వారికి పరమదోషం చేశామా? లేదే నమ్మాళ్ళ పరమదోషం మాత్రం అన్ని దివ్యక్షేత్రాల్లో శ్రీరంగం దగ్గర మొదలుపెట్టి అన్ని దివ్యక్షేత్రాల్లోనూ మనకి నమ్మాళ్ళ పరమదోషం వైభవంగా జరిగింది. సూత్రవర్ణంలో పుట్టారు అయినప్పటికీ కూడా అది చాలా గొప్పగా పరమదోషం చేస్తుంది. అంటే ఏమిటంటే భగవంతుడు చూసేటువంటిది జాతి కాదు, భక్తిని చూస్తారు. అందులో ఇప్పుడు నరశూద్రాహ భగవద్భక్త విప్రాహ భాగవతాసుడ రుద్రుడైనప్పటికీ కూడా భగవద్భక్తి కలిగి ఉంటే వారు భాగవతోత్తములుగా స్మరించవలసిందే. బ్రాహ్మణుడైనప్పుడు భగవంతుడు లేకపోతే వారు చండాలు కన్నా హీనమైనటువంటి వారు అని సాక్షాత్ భగవంతుడే చెప్పడం చేత అదేవిధంగా ఇక్కడ కూడా జన్మ నిరూపణ జన్మత వచ్చినటువంటి తక్కువతనాన్ని చూడకూడదు. ధర్మవ్యాధి జన్మత ఆయన సూత్రులు అవతరించినప్పటికీ కూడా పరమ విలక్షణమైనటువంటి భాగవతం అదే గొప్ప ప్రమాణాలు జన్మలుగా తాను నిషాదులైనప్పటికీ కూడా చాలా గొప్ప విలక్షణమైనటువంటి భాగవతం. మారలేదు కూడా అదే విధంగా చండా జాతర పుట్టినప్పటికీ కూడా ఆయన కూడా విలక్షణమైనటువంటి భాగవతములు. అందువల్లే పెరిగి నమ్మిగారు దహన సంస్కారాలు చేశారు. ఈ విషయాన్ని రామానుజుల వారే అందరి కూడా చెప్పి చక్కగా పెరిగి నమ్మి గారి సమాధానం చెప్పింది. ఇది ఆచార్యులు సాక్షాత్ రామానుజుల లాంటి ఆచార్యులకి ఆ మాత్రం జ్ఞానం ఉండదా? ఒక విషయం ఏదైనా పెద్దను అనుష్ఠించారంటే దాంట్లో చాలా అర్థం ఉంటేనే అనుష్ఠిస్తారు తప్ప లేకపోతే అట్లాంటి పనులు ఏవి కూడా మన పెద్దలు ఎప్పుడు వర్ణాత్మక నియమాలు కానీ వేటిని కూడా వాళ్ళు దాటేటువంటి మహనీయులు కాదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఏర్పడింది అంటే దానికి కారణం ఏమిటి? మా భాగవతోత్తములు విలక్షణమైన భాగవతోత్తములుగా ఉండేటువంటి వారి విషయంలో శాస్త్రనియమం అనేటువంటిది లేదు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మరి మారనే నమ్మి గారు కూడా అదే మారనే నమ్మి గారు కూడా చాలా విలక్షణమైన భాగవతోత్తములు కాబట్టి ఆయనకి పెరిగి నమ్మి గారు ఇద్దరు దహన సంస్కారాన్ని కూడా చేశారు అని చాలా చక్కగా మనకి తెలియదు. దీన్ని బట్టి జన్మను బట్టి నారాయణం గారు తక్కువగా చూడటానికి వీల్లేదు, గృహ ప్రేమలు తక్కువ చూడటానికి వీలేదు, ధర్మవాదులు తక్కువ చూడటానికి వీల్లేదు అని చెప్పారు. తర్వాత శరీర నిరూపణం. శరీర నిరూపణం అంటే ఏమిటి? శరీరాన్ని బట్టి ఒకరిని నిందించడం దాన్ని ఏదో వివరిస్తున్నారు. భగవత్ భక్తర్గట్ దేవ తురియ తావర రూపంగళాన చతుర్విధ శరీరంగాన్ని పరిగ్రహించిందాలం ఇవర్గల్ పెన్నెన్నం అసుర రాక్షస రూపమెన్నం మృగమెన్నం పక్షి ఎన్నం నిలైతే భగవద్భక్తులుగా ఉండేటువంటి వారు దేవ క్రియకి స్థావరూపంగా చతుర్వత శరీరంగా పరిగ్రహించిందాలం అంటే నాలుగు రకాల శరీరాలు దేవతా శరీరం, అదే విధంగానే క్రియక్ అంటే జంతు శరీరం, స్థావర శరీరం అంటే చెట్టు పుట్టారాయి రకమైన స్థావర శరీరం. ఇట్లాంటి నాలుగు శరీరాలను వారు పరిగ్రహించినప్పటికీ కూడా ఇవరు నిన్ను ఇది లేదా మగ ఆడది అని చెప్పి లేదా పలానా అసురుడు అని చెప్పి అసుర రాక్షస రూపమెన్నం అసుర రూపంలో ఉండేటువంటి రాక్షస రూపం అని కానీ పరిగ్రహించిన మృగమెన్నం ఇది మృగజాతి అని కానీ పక్షి ఎన్నం పక్షి శరీరాన్ని తలిచి ఉన్నారని కానీ నిర్ణయిస్తే తలకి దానికి ఉదాహరణ కూడా చెప్పారు. అంటే ఏంటన్నమాట భాగభక్తులుగా ఉండేటువంటి వారు భాగభక్తులుగా ఉండేటువంటి వారు మొట్టమొదటి ఏం చెప్పారు? ఏ శరీరాన్ని స్వీకరించినప్పటికీ దేవతా శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు, స్థావర శరీరం కావచ్చు. దాంట్లో మొట్టమొదటిగా మానవ శరీరంలోనే మగ ఆడ అని రెండు ఉన్నాయి. అందులో స్త్రీ అని చెప్పి కొన్నాచ్యార్ కొన్నాచ్యార్ అని ఒక మహానుభావురాలు ఆవిడ స్త్రీ అని చెప్పి ఈవిడ చెప్పేది మనం వినడా, ఈవిడ కూడా భాగవతం రాలేనా అని అంటాను. అదే విధంగానే అసురుడు అని చెప్పి శ్రీ విభీషణుడు రావణాసుడు యొక్క సోదరుడు దాని విభీషణుడు చాలా పరమ భాగవతం సీతాదేవే చాలా గొప్పగా చెప్పిన విభీషణ గురించి, సూర్పణి చాలా గొప్పగా చెప్పిన విభీషణ గురించి, విలక్షణమైనటువంటి భాగవతం రాముడి ఎందు సీతాదేవి ఎందు అత్యంత భక్తివం కలిగిన వారు సీతాదేవి రామచంద్రులు కలవడానికి ఎంతో ఉపకరించినటువంటి మహనీయుడు శ్రీ విభీషణాళ్వ. శ్రీ గజేంద్రాళ్వాన్ గజేంద్రుడు దేవుడే ఏనుగు అది ఒక మృగం మృగమని చెప్పినా ఏనుగు దీనికి అది ఏంటి? గజేంద్రుడు పెరుమాళ పుష్పం సమర్పించడం గురించి తన ప్రాణాలనే త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఈ తొన్నాచ్యారు కదా మనం విన్నాం ధరధరు దాసు యొక్క భార్య భాగవత పదిహారాధన కొరకు తన యొక్క ఆభరణాలన్నీ కూడా ఇచ్చేయడానికి సరిపోయినటువంటి వల్ల ఈవిడ ఒక ఆడమే కదండి పెద్ద ఆవిడ పెద్ద విలువ ఉంటుంది అండగా వినలేదు. అదేదో భీష్మాడు అని రాక్షసుడని చెప్పి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గజేంద్రుడు తర్వాత పుష్ప సమర్పించడం గురించి ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా
అది సిద్ధమైపోయాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి తిరుమల శరణాగతి చేయలేదు. తిరుమల పుస్తకం సమర్పించుకున్న ప్రాణం పోతుందేమో అని ఆయన శరణాగతి చేశారు. ఇది గజేంద్రాలు గారు మృగమని చెప్పి అదే విధంగానే జటాయు పెరియ ఉడయారు, పెరియ ఉడయారని జటాయు, జటాయు పక్షి అని చెప్పి ఆ పక్షికి రాముడికి దాన సంస్కారం ఏంటంటే తండ్రి చేయలేదు కానీ జటాయు చేశాడు. పక్షి చేయడం ఏంటండి అని పక్షిగా జటాయుని కలిసి తక్కువ అంచనా వేయడానికి లేదా నిలిస్తే అది ఒక ప్రచారం అవుతుంది. ఈ విధంగా ఎన్ఆర్టీఆర్ శ్రీ విభీషణ ఆళ్వాన్, శ్రీ గజేంద్ర ఆళ్వాన్, శ్రీ పెరియ ఉడయారు ఇవరగలై తాయ నిర్ణయిస్తారు. ఇది తక్కువగా కలవడం అనేది శరీర నిరూపణ అవుతుంది. శరీరం చేత ఆడాడు అయి ఉండొచ్చు పొన్నాక్షియా, శరీరం చేత రాక్షసుల జన్మ అయి ఉండొచ్చు విభీషణాళ్వానికి, శరీరం చేత మృగ శరీరం కలిగి ఉండొచ్చు గజేంద్రాళ్వాన్, అదేవిధంగా శరీరం చేత పక్షి జాతి అయి ఉండొచ్చు ఎవరు శటాయు అయినప్పటికీ కూడా విలక్షణమైనటువంటి నాగలోకం. అందువల్ల జాతిని బట్టి ఏదో శరీరాన్ని బట్టి వీళ్ళు తక్కువ అంచనా వేయడానికి వీళ్ళు చేస్తే అది ఒక అపచారం అవుతుంది. తర్వాత భావ నిరూపణం, భావ నిరూపణం అంటే షద్భావ వికారమాన బాల్య యౌవన వార్ధక్యాది వయో నిరూపణం చేయి, దీన్నే పాక నిరూపణం అని కూడా అంటారు. భావ నిరూపణం ఇంకొక పేరు పాక నిరూపణం అంటే వయస్సు అన్నమాట. పాక అంటే వయస్సు. ఈ విధంగా భావ నిరూపణం అంటే భాగదోత్తములుగా ఉండేటువంటి వాడు వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా బాలుడు అని చెప్పి వాడిని తక్కువ అంచనా వేయడానికి అది బాలుడైనా యువకుడైనా ముసలివాడైనా వారు ఎవరైనప్పటికీ కూడా వయస్సును బట్టి వాడిని తక్కువగా చూడటానికి వీరే తల చూస్తే అది భావ నిరూపణం అవుతుంది. అది వయస్సును బట్టి వాడిని అపచారపడినట్టు అవుతుంది. తర్వాత ఆశ్రమ నిరూపణం, ఆశ్రమ నిరూపణం అంటే మనకి నాలుగు రకాల ఆశ్రమం బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమం. కొంతమంది బ్రహ్మచారికి వారి పెద్ద గౌరవం ఏంటండి అనుకుంటారు, కొంతమంది గృహస్థాశ్రమం చాలా గొప్పది అనుకుంటారు, కొంతమంది సన్యాసాశ్రమం తప్ప ఇంకా మిగతా ఆశ్రమం అనేది కూడా చాలా తక్కువది అనుకుంటారు. కానీ సన్యాసాశ్రమం శివరాశ్రమం చాలా గొప్పదే అయినప్పటికీ కూడా కేవలం సన్యాసాశ్రమం స్వీకరించినంత మాత్రాన వారి గౌరవం కాదు. సన్యాసం ఎందుకు ఎవరు సన్యాసి, తన యొక్క ఆత్మ భారాన్ని ఆచార్య సన్నిధానం ఎవరైతే ఉంచుతారో వారే సన్యాసి. సమ్యక్ న్యాసం, న్యాసం అంటే ఉంచుతా, సమ్యక్ న్యాసం లెక్కగా ఉంచుతా అంటే ఆత్మ భారాన్ని ఆత్మరక్షణ భారాన్ని తిరుమాలకు సన్నిధానంలో ఉంచితే అది మామూలు న్యాసం, ఆత్మ భారాన్ని ఆచార్య సన్నిధానంలో ఉంచితే సమ్యక్ న్యాసం. ఇవాళ ఆత్మ రక్షణ భారాన్ని ఆచార్య భారత దగ్గర పాదముల దగ్గర సమర్పించిన వాళ్ళు అందరూ సన్యాసులే, వాళ్ళు త్రిదండాత్రే కాశాస్త్రం. కేవలం కాశాయం త్రిదండాన్ని బట్టే గౌరవం అనేటువంటిది లేదు. ప్రతిదానికి కూడా భగవద్భక్తే లేదు, ప్రతిదానికి కూడా వారి వారి అనుష్ఠానం దైంచర్య నిష్ట దాన్ని బట్టే వారికి గౌరవం. అందువల్ల బ్రహ్మచారిగా ఉండేటువంటి వాళ్ళని తక్కువ వాళ్ళని గృహస్థులే గొప్ప వాళ్ళని సన్యాసులే గొప్ప వాళ్ళని కూడా లేదు. అందులో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ అందులో వనంలో తపస్సు చేసే ఋషులే గొప్ప వాళ్ళు, లౌకికంగా తిరుగుతూ ఉండేటువంటి బ్రహ్మచారులు కానీ గృహస్థులు కానీ ఎవరు గొప్పవాడు ఎవరు కాదు, వీళ్ళందరూ తక్కువ చూడాల్సిందే అని చూడవలసిన అవసరం లేదు. భక్తి కలిగి ఉన్నటువంటి వాడు వాడు బ్రహ్మచారైనా గృహస్థులైనా వానప్రస్థులు, వానప్రస్థులు అంటే వనంలో నిత్యవాసం చేసేటువంటి వాడు అనమాట. సన్యాసి అయినా సరే ఇప్పటికీ సన్యాసాశ్రమ ఆశ్రమంగా ఎదుర్కొని ఈ వైష్ణవర్గల భేద బుద్ధి కురైతరణితల్ ఈ భేదం చేత వీడు బ్రహ్మచారి గృహస్థులు బ్రహ్మచారి గృహస్థులు దండం పెట్టక్కలేదు, సన్యాసి మామూలు వాళ్ళకి దండం పెట్టక్కలేదు, సన్యాసి పెట్టాలనేటువంటిది లేదు. దీనికి ఉదాహరణ మనకి పరాశర భట్టలు నంజీయల వారు ఉదాహరణ. పరాశర భట్టలు ఆచార్యులు, నంజీల వారు శిష్యులు. భట్ల వారి యొక్క బ్రహ్మరథాన్ని నంజీరు వారు మూసారు, లేదంటే ఆయన పళ్ళకి మూసినటువంటి వారు నంజీరు. నిజంగా సన్యాసాశ్రమే గొప్పది అనుకుంటే మరి భట్ల వారి గృహస్థులు, సంజీరు వారేమో సన్యాసి, సన్యాసాశ్రమంలో ఉన్నవారు సన్యాసంలో ఉన్నటువంటి వారు గృహస్థులకు పరిచయం ఏంటండి. అక్కడ ఆశ్రమాన్ని చూడలేదు, అక్కడ వారికి ఉండేటువంటి జ్ఞానభక్తి వైరాగ్యాన్ని చూశారు. ఈ వైష్ణవం శ్రీవైష్ణవం ఎదురుపడినప్పుడు వారు ఏ ఆశ్రమానికి సంబంధించిన వారు అయినప్పటికీ కూడా ఒకరికొకరు దాసోహం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం. దీన్ని మనం రామానుజ చరిత్రలో చూసాం ఇంతకుముందు వ్యాఖ్యానంలో. పెరిగి నంబి రామానుజుడు వారు, పెరిగి నంబి గారు రామానుజుడు వారి యొక్క ఆచార్యులు, రామానుజుడు వారు శిష్యుడు. రామానుజు తిరువీధిలో శ్రీరంగంలో ఆయన శిష్యులతో కలిసి తిరువీధిలో ఆయన ప్రదక్షిణ చేసుకుంటూ సేవాకాలం చేసుకుంటూ లేదా శ్రోతభారం చేసుకుంటూ ఒకసారి ఆయన వస్తున్నప్పుడు పెరిగి నంబి గారు సాక్షాన్ని దాసనం చేశారు. రామానుజులు వెంటనే వారిని మంగళాశాసనం చేశారు. అంటే అందరూ అనుకున్నారు అదేమిటండి శిష్యుడు దాసన సమయం నమస్కారం చేయడం అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిని వేరువేరుగా ఎంక్వైరీ చేస్తే పెరిగి నంబి గారు మీరు ఎందుకంటే శిష్యుడు దాసనం పెట్టారు, ఆయన నాకు శిష్యులా గోచరించలేదయా, ఆ సాక్షాంతరం నన్ను ఏం చేస్తుంటే మా ఆచార్యులు యమనాచార్య గారు నాకు గుర్తొచ్చారు ఆయనే ఏం చేశారా అన్నట్టు అనిపిస్తూ నన్ను దాసనం చేశాను. అదేవిధంగానే రామానుజుల దగ్గరికి వెళ్ళి మీరు మీ ఆచార్య దాసనం చేస్తే మీరు మంగళాశాసనం చేయడం ఏంటండి ఆయనకి, అయ్యో స్వామి ఆచార్యులు ఇలా అనకూడదనే అనాలి కదా అంటే వారు మన ఆచార్యులుగా భావించలేదు వాళ్ళ
శిష్యులుగా భావించలేదు వారు. జగదాచార్యం యావనాచార్యులు వారి భావన కలిగింది. ఎప్పుడు కూడా శిష్యులు అనేటువంటి వారు ఆచార్య మనసులో ఉండేటువంటి మనోరథాలను తెలుసుకోవాలి. చెప్పకపోయినప్పటికీ కూడా తెలుసుకునేటువంటి ఆ నిష్ట శిష్యులు కలగాలి. ఎంతమంది వారా శిష్యులు ఆచార్యం అనుసరిస్తున్నారు? ఆచార్యకి మనోరథం ఏంటో ఎంతమంది తెలుసుకుంటున్నారు? వారి వారికి మనసులో ఏం వస్తుందో అదే చేస్తున్నాం తప్ప మనం. ఎవరైనా మన ఆచార్య పూర్వకాలం కాదా ఈ దిల్లానికి పూర్వాచార్యులు మనం కూడా మనం ఉదాహరణ తీసేసుకుంటున్నాం కదా. ఆచార్య తీసుకుని దాసోహం చేసి శిష్యులు ఆచార్య దాసోహం చేయాలి. వారిలాగా శిష్యులు అనేటువంటి వారు ఎప్పుడు కూడా ఆచార సంధానంలోనే ఉండి ఆచార శిష్యులు చేస్తూ ఎవరైనా చేస్తున్నావా? మన వాళ్ళ మామూలు చేస్తున్నామని చెప్పినట్టుగా ఆచార్యం చేయదు ఉపకారమానవుడు భూమిలాగా నిమిదం నేను తోందివే వేదాంతరత్తి ఇరుక్కమనందాన్ని పొరుంద మాట్లాదు అని మనవడంలో చెప్పారు. ఆచార్య మనం చేసిన ఉపకారం నన్ను ధరిస్తే నిజంగా చేసిన ఉపకారం మీకు విశ్వాసం ఉన్నటువంటి వారు అయితే శిష్యుడు ఆచార్యం తెలిసినట్టే దేశాంతరాల్లో ఉండడానికి ఇష్టపడదు. దేశం అంటే అమెరికాను ఆచార్యమే కాదు, ఆచార్యులు ఉండే ప్రదేశానికి దూరంగా ఉండడం ఇంకో దేశం అది. సుదూరమపి గంతవ్యం అన్నారు. ఆచార్యుల సంధానమైన భాగవతం సంధానం ఎంత దూరం అయినప్పటికీ కూడా అమ్మ అంత దూరం ఉంటే ఎవరండి క్షమించేది, యోగక్షేమాలు అందేసుకుంటామండి అంత అనిపించలేదు. అది సుదూరం ఎంత దూరమైనప్పటికీ కూడా ఆచార్య సంధానం తీసుకు వెళ్ళాలి. తీసుకుని ఆచార్యుల యోగక్షేమాలు తెలుసుకోవాలి. తెలుసుకుని ఆచార్యకు కావాల్సినటువంటి ఏర్పాటు కూడా శిష్యులు చేయాలి. ఇది శిష్యుల యొక్క కర్తవ్యం. అదేవిధంగా ఆచార్యులు అనేటువంటి వారు కూడా కేవలం శిష్యుడిగా సేవ చేయించుకోవడం కాకుండా శిష్యుడికి ఆత్మోజ్జీవనం కొరకు ఆచార్యులు అనేటువంటి వారు కూడా పెద్ద తోడ్పడాలి. అదే కూడా చెప్పారు కదా మన వాళ్ళు ఆచార్యం చేయదు ఉపకారమాను ఆచార్యం శిష్యనారు ఎరైతే రమవన్ దేశారం శిక్షణ వంతీర్వడివై ఆశయుడన్ నోక్కుమమనెన్ను నున్నరి వైకేట్టు వైక్యం ఆత్మన్నే నిర్దయరిదా. మన ప్రదేశం వల్ల పాత్ర వ్యాఖ్యలు చూసాం మనం. ఆచార్యుడు అనేటువంటి వాడు శిష్యుడికి ఆత్మజీవనాన్ని చూడాలి. శిష్యుడు అనేటువంటి వాడు ఆచార్య యొక్క విజయమంగళ విగ్రహానికి ఏదైనా లోటు లేకుండా శిష్యుడు చూడాలి. ఇంత గొప్పగా శిష్యులు ఎవరు చూస్తున్నారు, ఏ ఆచార్యని చూస్తున్నారు, అదేవిధంగా ఏ ఆచార్యుడు శిష్యుల ఆత్మజీవనం కొరకు అంత గొప్పగా పూర్వాచార్యులకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, చేస్తున్నావా? ప్రతిదానికి మనం కంపేర్ చేసుకుంటున్నాం పూర్వాచార్యులతో. వ్యాఖ్యానాలు చెప్పారు కదండి, మనం మమ్మల్ని చెప్పారండి అని ఉదాహరణ చేసుకుని మనం గొప్ప ఆచార్యం మనమే గొప్ప శిష్యులు అనేసుకుంటూ ఉంటాం మనం. నిజానికి ఆచార్య సన్నిధానంలోనే పడి ఉన్నాము మనం. ఆచార్య శిష్యులు చేస్తున్నాం అలా పెద్దలు చేసినట్టుగా ఇంత నటన. ఏదో మనంత గొప్ప వైష్ణవం లేదు, మనంత గొప్ప ప్రపంచం ఎవరు లేదు, ఓ మనం గొప్పలు సొంత గొప్ప కొట్టేసుకుంటున్నాం ఎవరికి వాళ్ళు. నిజానికి మనం చేసేది ఏమీ లేదు. పూర్వాచార్యుల యొక్క వైభవంతో చూసుకుంటే పోల్చుకుంటే దాంట్లో కణ మాత్రం, కణంలో లక్ష కోటి మంది కూడా మనకి లేదు కనిష్ట. ఆ శిష్యుల శిష్యు లక్షణాలు మనకి లేవు, ఈ ఆచార్య లక్షణాలు మనకి లేవు. అందువల్ల మనం ఎవరితో కమిట్ చేసుకోవడానికి దేనికి పెట్టుకో మనం ప్రయత్నం చేస్తున్నాం. శిష్యుగా ఉండేటువంటి వాడు శిష్యుడు అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆచార్యులుగా ఉండేటువంటి వాడు ఆచార్య లక్షణాలని అలవరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా తప్ప ఎవరు గొప్ప ఆచార్యులు కాదు, ఎవరు గొప్ప శిష్యులు కాదు. అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఎంతో మందికి ఉన్నారు. మన వైభవం పక్క వాళ్ళు దర్శించాలి తప్ప మన వైభవం మనమే గొప్పగా చెప్పుకుంటే అది విశేషమైన పూర్వాచార్యులు ఎవరు కూడా అప్పుడు అలా చేసుకోలేదు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఆ కాలంలో పూర్వాచార్యులకి ఆచార్యులకి శిష్యులకి కూడా అటువంటి భావన ఉండేది, అటువంటి నిష్ట ఉండేది. ఆచార్యులు ఎప్పుడు కూడా శిష్యుడు ఆత్మోద్యోగం ఏదో శిష్యు సంభావన ఇస్తారని వర్తమిస్తారని చెప్తే వాళ్ళని ఇలా చేస్తారు అలా చూడకుండా, తన ఆరోగ్యం చూడకుండా, ఏం చూడకుండా ఆచార్యులు అనేటువంటి వారు శిష్యులు ఉజ్జీవించాలి. శిష్యుడు యొక్క ఉజ్జీవనమే ప్రధాన ఉద్దేశంగా ఆచార్యులు ఉండేవారు. అదేవిధంగా శిష్యుడు కూడా ఆచార్యుడి యొక్క యోగక్షేమమే ప్రధాన ఉద్దేశ్యంగా శిష్యులు ఉండేవారు. ఇప్పుడు అది ఎవరికీ లేదు. అందువలన మనం ఏమైనా పెరద్వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఆరాధిస్తే మనకు కూడా కలిగితే బాగుంటుందని మనం ప్రార్థన చేద్దాం. మనం కూడా అంతలాగా చక్కగా శిష్యులు మంచి శిష్యులు అవడానికి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప ఏదో ప్రతిదానికి మనం పెద్దలు కంపేర్ చేసి మేము ఎలా చేసాం, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామని ఎవరు కాళ్ళు ఎగరేసిన పని లేదు. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆశ్రమ నిరూపణ ఏం చెప్తుందంటే ఏ శ్రీ వైష్ణవులు అయినప్పటికీ కూడా వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమమైనా వారి మంచి జ్ఞానాలు చేయడానికి జరిగి ఉంటే వారిని కోరుకుంటారు. లోకంలో చాలా మంది ఏంటంటే వీయస్వాములే గొప్పవారు, ఆ మిగతా గ్రహస్థులు బ్రహ్మచారి వీళ్ళు పెద్దగా లెక్క చేయడం అవసరం లేదు, వీయ సన్యాసాశ్రమం గొప్పది అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు. దానికి ఇదిగో ఈ యొక్క పాయింటే మనకి ప్రమాణం. ఆశ్రమ నిరూపణం ఆశ్రమాన్ని పెట్టడం గొప్పగా చెప్పడం అనేటువంటిది కాదు. ఏ ఆశ్రమంలో ఉండేటువంటి వారైనా సరే ఈ వైష్ణవ లక్షణాలు కలిగి ఉండాలి. మరందు పురందుడామాందర్ సర్వేశ్వరుడేటువంటి విరమాలకు నామాన్ని నచ్చిపోయినప్పటికీ కూడా ఇతర దేవతలను ఆశ్రయించకుండా ఉండేటువంటి వాడు ఎవరు వారి శ్రీ వైష్ణవుడు వాడు బ్రహ్మచారైనా గృహస్థులైనా వనప్రస్థులైనా సన్యాసైనా
ఆర్ట్స్ నుంచి ఎవరు కూడా గొప్పవారు అయిపోరు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీ వైష్ణవులు కానీ బ్రహ్మాశ్వతరి ఆశ్రమం కానీ గృహస్థాశ్రమం కానీ వానప్రస్థాశ్రమం కానీ ధన్యాశ్రమం కానీ ఈ వేదంతో దాన్ని పురయం తక్కువగా కలవడం అనేటువంటిది ఆశ్రమ నిరూపణ అవుతుంది. అంటే ఆశ్రమ ప్రకారం దాన్ని తక్కువగా మనం చూసినట్టు అవుతుంది. అపకారం చేయడం అవయవ నిరూపణం, అవయవ నిరూపణం ఇదేమిటండి అవయవ నిరూపణం చెప్తున్నా. తిరిమే నీలే ఆధన్ అవయవం గలిలే ఆధన్ శ్రీ వైష్ణవులు ఒక దోషముండాహి శ్రీవైష్ణవులుగా ఉండేటువంటి వారు తిరిమేనీలే యాగం అంటే వారు దివ్యవంగా విగ్రహం శరీరంలో కానీ అవయవంగలిలే యాగం వారి అవయవాల్లో కానీ శ్రీవైష్ణవులు కలుపుకు దోషం ఉండాలి. అక్కడ దోషం ఉన్నట్లయితే అవసరమే జ్ఞానమే సర్వావయవ పూర్తి అని నిర్ణయాలు వారికి ఉండేటువంటి జ్ఞానమే వారికి ఉండేటువంటి సర్వ అవయవుల యొక్క పూర్తి అని అనుకోకుండా ఆ దోషం కలిగే పాత్రకి ప్రాకృతంగా ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి లోపాలను చూసి ఇదేంటండి గుడ్డివాడండి కుంటివాడండి లేదా గూనండి జీమకులో ఏదో లోటు ఉండొచ్చు నల్లగా ఉండొచ్చు నల్లు తల్లి ఏ వేసుకుని అంటే ఎలా ఉండాలండి ఎర్రగా బుర్రగా ఉండాలి దోపదుకుండా పెట్టుకుని లక్ష్యంగా ఉండాలండి నల్లగా ఉండేటువంటి శ్రీ వేసుకుంటే ఏంటండి అంటాను మీరు కలర్ చూసి ఇదంటుంది జీమంగళంలో అందచందాలను చూసి గౌరవించడానికి వీలు కొంతమంది మొహంలో తేజస్సు అబో బ్రహ్మాండమైన తేజస్సు నిజంగా శ్రీవేష్ణు అంటే ఎలా ఉండాలన్నాడు. శ్రీవేష్ణుడు అంటేనే వాడు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎర్రగా శరీరం మీద ఉన్న రంగు చేతనం రాదు వారు చేసే గుణానుభవం చేత వారికి ఉండే జ్ఞానభక్తి వైరాగ్యం లేని మొహంలో దైవీకమైనటువంటి కళ అని అంటారు. దైవీకమైనటువంటి కళ నమ్మాడు చుట్టవర్గం అవతరించినటువంటి వారు కానీ వారు ఎంత గొప్పవారుగా చెప్పబడ్డారు భగవద్భక్తి చేత తిరుమంగళ విగ్రహంలో కానీ తిరుమేనీలే యాదని అవయవంగళిలే యాదని అవయవాల్లో కానీ ఏదైనా లోపం ఉంటే దాన్ని బట్టి శ్రీ వైష్ణవుని దోషం ఉంది వీళ్ళలో వీళ్ళు మనం శ్రీ వైష్ణవం ఏంటి వాళ్ళని మన గౌరవంగా చూడకుండా అగౌరవపరిస్తే అవమానపరిస్తే ఇది అవయవ నిరూపణం అవుతుంది అని మనకు చెప్పారు. తర్వాత ఆలస్య నిరూపణం, ఆలస్య నిరూపణం అండి ప్రపన్న రానవర్ తమ్ముడే తిరిమేని వ్యాధి మొదలయ్యవగల ఉపేక్షణి హేయమా ఇరుక్కుమిడత్తి కుచ్చిత్ కుచ్చిత్ అవర్ విగ్రహమే భోగ్యమాహ పారాదిరుక్కల్. ప్రపంగలుగా ఉండేటువంటి వారు తమ తిరిమేని వారి యొక్క తమ్ముడే తిరిమేని తమ యొక్క దివ్య శరీరాన్ని వ్యాధి మొదలమేఘల ఉపేక్ష అయిపోయి వారికి ఏదో జ్వరం వచ్చింది లేదా ఇంకోటి ఏదో జలుబు వచ్చింది దానివల్ల వాళ్ళు పొద్దునే స్నానం చేయలేదు కొద్దిగా జలుబుగా ఉంది కొద్దిగా ఏదో జ్వరంగా ఉంది జ్వరం దగ్గరలో స్నానం చేద్దాం అనుకున్నారు లేదా పది తెల్లవారుజామున లేచి స్నానం చేస్తే జలుబు జ్వరం పెరుగుతుంది కొద్దిగా లేటుగా పదింటిగా పదకొండు వేసి స్నానం చేసి అంత మాత్రం చేత వాళ్ళే శ్రీవేశ్వరులు అండి తెల్లవారుజాము శ్రీవేశ్వరులు అంటే తెల్లవారుజామునే లేవాలి నాటకాలే నీరాడి అని గోదావరి చెప్పిన పాటను ఏం ఎంతమంది పాటిస్తున్నాం గరుడు మాసం ఒక నెల రోజులు తప్ప మిగతా రోజులు అందరూ సూర్యోదయం ఇంద్రావం లేవడమే ఇంకా గట్టిగా మాట్లాడటం మిఠ మధ్యాహ్నం లేచేవాళ్ళు కూడా ఉన్నారు. శ్రీవేశ్వరుగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు లేచారనేది ముఖ్యం కాదు అంటే వాళ్ళు ఇంట్లో బాగాలేకపోవచ్చు లేదా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు లేవలేకపోవచ్చు దాన్ని చూసి వారిని ఉపేక్షించడానికి ఏం లేదు. శ్రీవేశ్వరుగా ఉండేటువంటి ప్రబలంగా ఉండేటువంటి వాడు తమ్మడే తిరిమేని అయి వారి యొక్క నియమంగా విగ్రహాన్ని వ్యాధి మొదలయ్యే వైఫల వ్యాధి మొదలైనటువంటి వాటి వల్ల ఉపేక్షకుని రాయంగా వచ్చిన అక్కడ ప్రాసిద్ధాలు ఆయన స్నానం చేయకుండా ఉంది కేయమాయిరుక్కు మిడత్తిల్ వాళ్ళు ఏదో మురికి శరీరంతో ఒంట్లో బాగాలేదు వాళ్ళే స్నానం చేయరు అనుష్ఠానం చేయడానికి అవకాశం లేదు వాళ్ళు మనసులో ప్రమాణ స్నానం చెప్పమని ఇలా చేయకుండా ఉన్నామని మానసికమైనటువంటి ధ్యానం చేస్తారు. సందర్భం ఇదేమిటండి గడ్డ మీద కూర్చుని అనుష్ఠానం ఏంటండి గడ్డ మీద పడుకుని ధ్యానం చేయడం ఏంటండి అని వారి ఉండేటువంటి ఆ రోగం వల్ల వారి యొక్క మురికి శరీరాన్ని చూసి వాడిని ఈసరించుకోవడానికి వీలేదు లేటుగా లేచారని అపచార పట్టడానికి వీళ్ళే వాళ్ళ విషయం కుచ్చిత్ అవర్ విగ్రహమే భోగ్యమాహ పారామలు పారాదిరుస్తారు అంటే ఆ యొక్క వాళ్ళు ఏదో వ్యాధి వల్ల ఆలక్ష్యం చేశారనే ఉద్దేశంతో వారి యొక్క శరీరాన్ని తప్పు అంటే అయ్యో రోగం వస్తుంది అయ్యో విగ్రహం ముక్కు శరీరాన్ని ముక్కుంది మనకు కూడా రోగం అలా అనుకోవడానికి వీలు అజాలిక విజయమంగళ విగ్రహం సాక్షాత్ భగవంతుడి విజయమంగళ విగ్రహంతో ఇవాళ వారి యొక్క విజయమంగళ విగ్రహాన్ని భోగ్యంగా చూడాలి తప్ప ఆయన నిజమంగళ విగ్రహంలో ఏదో ప్రాకృతమైనటువంటి వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు వాటిని చూసి తక్కువ బుద్ధి చూడడానికి వీలు లేదు అలా చూస్తే అది ఒక అపకారం అవుతుంది. దాన్ని ఆలస్య నిరూపణం అని అంటారు. తర్వాత వాస నిరూపణం, వాస నిరూపణం ఉండేది కోయిల్ తిరుమల ఈ పెరుమాన్ కోయిల్ నిన్ను ఎదుర్దొరిన శ్రీ వైష్ణవులుగా ఎప్పటి ఆదరిప్పార్గడో అప్పటి ఎవరు దీపత్తులిరుంది ఎదుర్దొరిన శ్రీ వైష్ణవులుగా அவர்களில் இருந்த தலைமை திருதேசம் என்று உத்தேச பிரதிபத்தி செய்யா திருப்பை கோயில் என்ன செய்யறாங்க
తిరుమలై అంటే దేవాలయం, పెరుమాళ్ కోయిల్ కాంచీపురం. నిన్ను ఎడిందరుల శ్రీ వైష్ణవర్గడై ఈ విధంగా శ్రీరంగం నుంచి, తిరుమల నుంచి, అదేవిధంగా కాంచీపురం నుంచి ఏం చేసినటువంటి శ్రీ వైష్ణవం ఎప్పటి ఆదరిస్తారు, ఎలా అయితే ఆదరిస్తారో అప్పటియే అదే విధంగానే ఒక దీపత్తులను శ్రీ వైష్ణవర్గడై ఒక దీపం నుంచి ఏం చేసిన శ్రీ వైష్ణవం కూడా దీపం అనేది చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాని దీపం ఉంటారు. మూడు పక్కల సముద్రం ఉండి ఒక పక్కన భూభాగం ఉంటే దాని దీప కల్పం ఉంటారు. చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే శ్రీరంగంలో ఉండేటువంటి వారు చాలా గొప్పవాళ్ళు, తిరుమలలో ఉండేటువంటి వారు చాలా గొప్పవారు, కాంచీపురంలో ఉండేటువంటి గొప్ప, దివి దేశాల్లో ఉన్నటువంటి శ్రీ వైష్ణవులే గొప్పవారు. ఆ ఒక దివి దేశం నుంచి వచ్చిన స్వామిని గౌరవిస్తూ ఉంటారు చాలా మందికి ఉంది, చాలా మందికి ఉండేటువంటి అలవాటు. లేదా మామూలుగా ఏదో పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేదా రాజమహేంద్రం, లేదా ఇంకోటి ఇంజన ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇంక దివిదేశంలో ఇంక రాలేదు కదా, ఇంక తర్వాత పడతలే దివిదేశంలో వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అని అనుకుంటే అది అపసాదం అవుతుంది. దీవైష్ణవులు అనేటువంటి వారు దివిదేశాల నుంచి రావక్కర్లేదు, వారు ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా, దీపం నుంచి వచ్చినప్పటికీ కూడా దివిదేశాల్లో వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఆదరిస్తారో అప్పటియే అదే విధంగానే ఒక దీపత్తు నుంచి ఏంద్రని శ్రీ వైష్ణవులు కలిగి ఒక దీపత్తు నుంచి ఏం చేసినటువంటి శ్రీ వైష్ణవులు కూడా అవర్హం ఇరుందదలమే దివ్యదేశం ఎందు ఉద్దేశ్య ప్రతిపత్తి చెయ్యాలి. వారు ఏం చేసిందేటువంటి ప్రదేశమే దివ్యదేశం. సామాన్యం చెప్పేటప్పుడు ఇప్పుడు సరే రాత్రి శ్రీధరం బోధులు గొప్పది యంత్రం, ఆళ్వాస నగర్ గొప్పది యంత్రం, ఎందువల్ల నమ్మ అవతరించారంటే మరి అంతకుముందు నిమ్మతి అంతం అవుతుంది. ఆళ్వాస ఎక్కడ ఏం చేస్తే దివ్యదేశం ఇరుక్కడం వైకుంఠం వేంగడం అని రామాంజుగారు అమృతరాన్ని పాడారంటే రామాంజుడు ఎక్కడ ఏం చేసింటే అదే తిరుగు వెంగడం, అదే వైకుంఠం, అదే కాంచీపురం, అదే శ్రీరంగం ఉన్నారు. అంటే దివ్యదేశాన్ని బట్టి వారి వైభవం కాదు, రామదోత్సములు ఎక్కడ ఏం చేస్తుంటే అదే దివ్యదేశంగా భావించాలి. అలా భావించకుండా లేదా కేవలం శ్రీరంగం నుంచి వచ్చారు లేదా బాగా ప్రసిద్ధి క్షేత్రం చెందినటువంటి వారు గొప్పవారిగా భావించడానికి వీల్లేదు. ఈ వయసులో ఏం చేసినటువంటి వాసమే దివ్యదేశంగా భావించాలి తప్ప వారు ఉండే ఊరిని బట్టి వారు తక్కువ అంచడం వాస నిరూపణం అవుతుంది అన్నారు. తర్వాత బంధు నిరూపణం, బంధు నిరూపణం ఎడిభత్తు నాలుగు సింహాసనాధిపతిగా మత్తు ప్రసిద్ధరాన్ ఆచార్యర్கள் தவிர உபாய சூன்யராய் உபாய சூன்யராய் చెప్తున్నారు. ஒதுங்கி வர்த்தித்து அவர்கள் வந்தனைக்கு அயோக்கியரன் வேத புத்தி பண்ணுகை. இது கூட చాలా మంది చేసేటువంటి అపచారాలు అని చాలా మంది తెలియక చేసేటువంటిది, తెలియనటువంటి గైడెన్స్ లేకుండా చేసేటువంటిది. ఏమిటా ఈ వైష్ణవులుగా ఉండేటువంటి వారు ఎడిభక్తు నాలుగు సింహాసనాధిపతిగా మొత్తం ప్రసిద్ధ ఆచార్యర్గల్ తవిర చాలా మందికి ఉండే ఉద్దేశం ఏంటంటే ఏదో రామాంజుల వారు ఏర్పాటు చేసినటువంటి 74 పీఠాధిపతులలో వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆచార్యులే గొప్ప ఆచార్యులు అని, 74 పీఠాధిపతులుగా కానటువంటి వారు తక్కువ ఆచార్యులు చాలా మంది భావిస్తూ ఉంటారు. అలా భావించకూడదు. 74 సింహాసనాధిపతిగా మొత్తం ఈ 74 సింహాసనాలు అంటే రామాంజు ఏర్పాటు చేసిన 74 మంది సింహాసనాధిపతులు, 74 మందిని రామాంజు వారు ఆ కాలంలో శ్రీవైష్ణ సంప్రదాయాన్ని ప్రచారం చేయడం గురించి ఏర్పాటు చేశారు. అందువల్ల 74 పీఠాధిపతుల్లో ఉండేటువంటి వారు ఎందుకు ఏర్పాటు చేశారంటే అప్పుడు ఉండే శిష్యులు 74 మంది వాళ్ళు చాలా గొప్ప రిష్ట కలిగి ఉండేటువంటి 74 మంది ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే అంతమంది ఎక్కువ మంది ఏర్పాటు చేసేవారు. అయితే 74 మంది ఏర్పాటు చేసే శ్రీవైష్ణ సంప్రదాయ ప్రచారాన్ని ఏర్పాటు చేశారు. ఆ వంశంలో పుట్టిన వంశ పారంపరంగా వచ్చిన చాలా మంది ఉన్నారు. దాంట్లో వంశ పారంపరంగా వచ్చినట్టుగా లేకపోతే లెక్క లేకపోవచ్చు. ఆ 74 పీఠాధిపతులు లేకపోయినప్పటికీ కూడా వేరే వంశంలో పుట్టినప్పటికీ కూడా గొప్ప జ్ఞాన భక్తి వేరే కలిగి ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఏదో 74 పీఠాధిపతులు పుట్టినటువంటి వారు గొప్పవారని, మిగతా వంశంలో పుట్టినటువంటి వారు తక్కువ వారిని భావించడానికి వీలు లేదు. అందువల్ల 74 సింహాసనాధిపతులు మొత్తం ప్రసిద్ధరాన ఆచార్యులు కదా, 74 సింహాసనాధిపతులు అంతేకాకుండా కొంతమందికి ఏమిటంటే బాగా జనంలో పేరున్నటువంటి ఆచార్యులు గొప్పవారిని చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి ఆచార్యుల దగ్గరికి సమాచారం చేసుకుంటూ ఉంటారు. ఏమిటంటే మేము బలానా ఆచార్యులండి, బలానా సింహాసనాధిపతులు యొక్క బలానా ఆచార్య వంశంలో పుట్టినటువంటి వారికి చక్రాంకాలు అయ్యారండి. లేదా సామాన్యుల దగ్గర చక్రాంకాలు అయితే వాళ్ళకి ఏదో పెద్దగా విలువ ఉండదు. కానీ ఏదో సన్యాసాస్త్రం స్వీకరించినటువంటి వాళ్ళు లేదా ఇతర గృహశాస్త్రం అయినప్పటికీ కూడా సామాన్యులుగా రాకపోతే 74 పీఠాధిపతుల్లో ఉండేటువంటి వారు అట్లాంటి వారి సంబంధం కలిగి ఉంటే వారిని గొప్ప ఆచార్యులుగా చెప్పుకుంటూ ఉంటారు. సామాన్యులుగా ఉండేటువంటి వారు గొప్ప జ్ఞాన భక్తి వేదాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటారు. అలా చూడకూడదు. అందువల్ల ఏదో 74 పీఠాధిపతులు
మరియు మరియు ప్రసిద్ధరాం ఆచార్యులు తవర ప్రసిద్ధించినటువంటి కీర్ బాగా పేరు ప్రఖ్యాతమైనటువంటి ఆచార్యులు తప్ప ఉపాయ శూన్యరాయి ఒది ఒదుంగి వర్తిక్కువర్గల్ వందని అయోగ్యరని ఉపాయ శూన్యరాయి ఒదుంగి వర్తిక్కువర్గల్ అంటే ఎంతో జ్ఞానభక్తి వైరాగ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా అలాగని చెప్పి వాళ్ళు చక్రాంగతాలు చేయడమో లేకపోతే వాళ్ళు ఏదో వాళ్ళని పూజ చేసుకోవడం కాకుండా అమ్మ చక్ర ఆచరణ మంచి ఆచరణ ఆశ్రయించండి అని చెప్తూ శ్రీవేంద్రుడు కృష్ణస్వామి లాంటి మహానుభావులు ఉన్నారు. అట్లాంటి మహానుభావులు చాలా మంది డెబ్బై నాలుగు పిటాదు పుట్టలేదండి వాళ్ళే ఆచరణ అని ఆయన ఎంత గొప్ప మహానుభావులు ఎన్ని గొప్ప శిష్యులు అనుగ్రహిస్తున్నారు. మన చిరంజీవస్వామి వారు ఉన్నారు. చిరంజీవస్వామి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్దజీయస్వామి దగ్గర నుంచి వచ్చినటువంటి వంశ పారంపర్యం అది. మరి చిరంజీవస్వామి ఆయన భిక్షా సన్యాసం చెప్పారండి పలానా రోజున మేమేమో రాజ సన్యాసం కాదు రామానుజు గారి కాలంలో ఏర్పాటు చేసిన పీఠాధిపతుల్లో పీఠం కాదు మాదేమి స్వతంత్రమైనటువంటి పీఠం భిక్షా సన్యాసం అని ఆయన నైత్యాసనాలు చేసుకునే విధానం ఆయన చాలా గొప్పవారు. వారి ఆశ్రమం చాలా గొప్పది వారి పీఠం చాలా గొప్పది. అంత మాత్రం చేత మీకు ఎక్కడ విలువ ఉందండి ఏది డెబ్బై నాలుగు పీఠాధిపతులు ఈయన పీఠమా ఈ మీద ఎలా చక్రంగా చేసుకోవచ్చా అని అన్నచ్చా. జ్ఞానభక్తి వైరాగ్యములు ఉండేటువంటి మహానుభావులు వికార సంధ్యావందనం సమయానుకూలంగా చక్కగా ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా అనుష్ఠానం చేసేటువంటి మహనీయులు. ఇప్పటి వరకు ఆయన ఎంత అనారోగ్య పరిస్థితుల్లో అయినా సరే తిరువారాలుగా మానలేదు. ఎంతో మంది శిష్యులు ఉన్నారు ఏకాంతలు ఉన్నారు ఎప్పుడు ఏకాంగంగా తిరువారాలు చేయించలేదు. ఎంత అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆలస్యంగానో లేదా ఏదో ఓపు ఉన్నంత ఆయనే లేచి ఆయన సహస్రాలు తిరువారాలు చేశాడు తప్ప ఎప్పుడు ఏకంగా మీకు చేసేయండి మేము ఉత్సవాల్లో విజయవాడ మీకు కనిపి చేసేయండి రాత్రమే వస్తాను ఇప్పుడు లేదు. అంత గొప్ప ఇష్టం అలాంటి ఆచారం పెట్టుకుని మీరేమో పరంపరగా వచ్చిన పీఠం కాదండి మీది అని చెప్పి వారిని తక్కువ చూడడానికి లేదు. అలాగని వారు చేస్తున్నారు కదా అని చెప్పి మేము చేయొచ్చు అని ప్రతిదానికి కూడా మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసేసుకుని మేము ఆచార పుష్టమే అని దానికి అదే చెప్తున్నాను. డెబ్బై నాలుగు సింహాసనం కదా కాకపోయినా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆచార్య కాకపోయినప్పటికీ కూడా కొంతమందికి హడావుడ ఇష్టం ఉంది జ్ఞానభక్తి వైరాగ్యం కలిగినట్టు నైత్యాన సంబంధం చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఉపాయశూన్యులుగా ఒదుంగి వర్తిల్కి మావారు కదా అంటే అణిగిమణి ఉండేటువంటి వారిని వంద అయోగ్యులని వారిని దాసనం చేయడానికి మీరు అయోగ్యులండి మీరు దాసనం చేయలేదండి. కొంతమంది ఎంతో జ్ఞానం ఎంత వస్తు ఉన్నప్పటికీ కూడా పైకి వారు చెప్పుకోరు ప్రదర్శించరు ఏమైనా మాకేం రాదండి మాకేం వచ్చింది అనుభవాలు వారు వస్తుంది అని అంటూ ఉంటారు. అలాగా దూరంగా ఉండేటువంటి వారిని అణిగిమణి ఉండేటువంటి వారిని వారికి ఏం రాదండి అని వారిని మనం అపచార పట్టడానికి వీళ్ళు అలాగే అపచార పడేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. వాళ్ళు అయోగ్యులు వందనైతే అయోగ్యులండి మనం దాసోహం చేయడానికి వాళ్ళు అయోగ్యులండి. ఒకటి డెబ్బై నాలుగు పీఠాధిపతులు అయి ఉండాలి లేదా పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి ఆచార్యులు అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళే గొప్పవారు. అంతేగాని అణిగిమణి ఉండేటువంటి వారు గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు దాసోహం చేయడానికి అయోగ్యులు అనేటువంటి భేద బుద్ధి కొన్ని భేద బుద్ధిని చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది అపచారం అవుతుంది. పీఠాధిపతులు లేకపోతే ప్రతిదిక ఆచార్యులని గొప్పవారని లేకపోతే మిగతా వాళ్ళందరూ తక్కువ వారని భాగం ఉంటే అది ఒక అపకారం అవుతుంది. దానికి ఉండే పేరు ఏమిటండి అంటే బంధు నిరూపణ. బంధు అంటే రక్త సంబంధమైనటువంటి బంధువు అయ్యి ఉండొచ్చు లేదా ఆత్మ సంబంధం శరీర సంబంధం ఆత్మ శరీర సంబంధాలు కదా లోపల ఉండేటువంటి వారికి ఎవరికైనా సరే శరీరం చేత కొంతమందికి సంబంధం. ఇప్పుడు దాసుని మా తాతగారు సమాప్తం చేశాడు. శరీర సంబంధం తాత మనవడు. ఆత్మ సంబంధం ఆచార్య శిష్య సంబంధం. కొంతమంది ఈ వంశంలోనే ఉండేటువంటి పెద్దలే వాళ్ళు సమాసం చేస్తారు. శరీర సంబంధం వారు శరీర సంబంధం ఆత్మ సంబంధం రామానుజులు వారు ఉన్నారు మొదలై అంటారు రామానుజులు మొదలై అన్నారు ఆచార్య శిష్యులు. అంతేకాకుండా రామానుజ పూర్వాశ్రమంలో మొదలై అండడానికి మేనమామ మొదలై అండడానికి మేనానుడు. అంటే శరీర సంబంధం ఉంది ఆత్మ సంబంధం దీన్ని తీసి అనుకునే వారికి గొడవకాలం వారు అయ్యో రామానుజులు అలాంటి మహానుభావులతో నాకు ఆత్మ సంబంధమే ఉందా శరీర సంబంధం లేకపోయింది అనుకునేవారు. చక్కటి వ్యవహారంతో ఉండి మన పెద్దలందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు పూర్వకాలంలో. ఎక్కడ అసూయం లేదు మనక ఉంటే బాగుండాలి తప్ప లేదా వాళ్ళు ఏదో పుద్ధి పుద్ధి తప్పు చేసేసి వాళ్ళు ఏదో అనుపాపలకు చేసేసి అలాంటిది అనేది లక్షణాలు ఎవరికి లేదు. ఈ విధంగా మన యొక్క శరీర సంబంధం చేత కావచ్చు ఆత్మ సంబంధం చేత కావచ్చు బంధుత్వం అనేటువంటిది ఉంటుంది. ఆచార్య శిష్యులతో ఉండేటువంటి సంబంధం ఆత్మ సంబంధం. అంటే ఒకే కుటుంబంలో పుట్టకపోవచ్చు ఒకే కుటుంబంలో ఉండేటువంటి వారు మనం చక్రంగా చేయకపోవచ్చు అయినప్పటికీ కూడా ఆచార్యుడంటే తండ్రి స్థానం శిష్యుడంటే
సంతాన స్థానం, పుత్రస్థానం, లేదా ఆడవాళ్ళైతే పుత్రిక స్థానం. ఆచార్య చెప్పుకున్న సంబంధం అంత గొప్ప సంబంధం, దానికి కలిపినే పుట్టక్కర్లే, అదే వంశంలోనే పుట్టక్కర్లేదు. ఏ వంశంలో పుట్టినప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా బంధువే, ఆత్మబంధువు. ఆత్మ ఉజ్జీవింప చేయడానికి ఎవరైనప్పటికీ కూడా అది బంధువే. ఆత్మ ఉజ్జీవింప చేసేటువంటి వాడే బంధువు తప్ప మిగతా వాళ్ళు మన బంధువులు కాదు. అంటే శరీర సంబంధం తెలిసిన బంధుత్వం శాశ్వతం కాదు, ఆత్మ సంబంధం తెలిసిన బంధుత్వమే శాశ్వతమైనటువంటిది. కొంతమందికి అది రెండు ఉంటాయి, శరీర సంబంధం ఉంటుంది, ఆత్మ సంబంధం ఉంటుంది, అది అదృష్టం. అలాగే మిగతా దుర్గస్థవంతులని కాదు, ఆ అంశంలో పుట్టకపోయినా ఆ అంశంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ సమాచారం చేయించుకోకపోయి బయట వాళ్ళు చేయించుకున్నప్పటికీ కూడా అంత మాత్రం చేత బంధువులుగా ఉండేటువంటి తప్పుగా తొలగించుకుంటాం. లేదా అలా చూస్తే ఏమవుతుంది, బంధు నిరూపణం అవుతుంది. తర్వాత ప్రకార నిరూపణం, ప్రకార నిరూపణం అంటే ఏమి చెప్తున్నారు, ఇదివ ఆరాధనం తిరునందనవనం శైఖర శైఖరవర్గనిడత్తిల్ ఊజితమాయి ప్రతిపత్తియం తిరుమాలై తిరువిడత్తి తాత్తుప్படி மத்துமுள்ள பரிசாரங்கள் செய்கிறவர்களையும் தேவதாந்திர சாதனாதிகளை விட்டு சோம்பரை உகத்தி போலும் என்கிற அப்படியே ஒன்றும் செய்ய மாட்டாதே வெறுமனே இருக்கிறவர்களையும் வேஷதாரர்கள் என்று நினைவு செய்து அவர்களை சாமானியராக குத்தி பண்ணுவது. இதுதான் ஆலயம். ஆலயம் அர்த்தம் செய்யக்கூடிய அர்ச்சகர்கள் உண்டாரு. ஆ அர்த்தம் செய்யும் பிரதான அர்ச்சகர்களுக்கு கொஞ்சம் தோரவிஸ்தூ உண்டாரு. ఈ పరిచారం చేసేటువంటి అర్చకులు దూరం పరిచారు వారికి దూరం ఉంటే ప్రధాన అర్చులే మాకు ముఖ్యం. ఆయన గోర్తనామని బాగా చదువుతాడు, ఆయన శ్లోకాలు బాగా చదువుతాడు, స్తోత్రాలు బాగా చదువుతాడు. నాకు సుదర్శనం చేయించాలని ఆయన చేయిస్తుంటారు, లేదా ఇంట్లో మాకు కార్యక్రమాలు ఏమైనా చేయించే పుణ్య కార్యక్రమాలు ఏమైనా ఏ కార్యక్రమం చేయించాలంటే ఆయన బాగా చేస్తుంటారు. బాగా చదువున్నటువంటి వారు, అందువల్ల స్తోత్రాలు చేయనటువంటి వాళ్ళని ఆలయాల్లో మేము గౌరవిస్తాము. ఆలయంలో ఉండే పరిచార ఖర్చులు మేము గౌరవించి ఉంటే అది అపకారం అవుతుంది. ప్రకార నిరూపణం అని అంటారు. సేవ చేసేటువంటి ఏ ప్రకారంలో ఉన్నప్పుడు కూడా ప్రధానార్థకులైనా ఉపాసకులైనా పరిచారకర్తకులైనా గౌరవించవచ్చింది. అదే చెప్తున్నారు, తిరువారాధనం తిరునందన మనం చేసిన వరకు పూజితమై ప్రతిపత్తి. తిరువారాధన చేసేటువంటి వారికి విషయంలో పూజ స్వభావంతో నడుచుకోవడం, తిరుమాలై తిరువిడక్కు తాత్తుపడి మత్తుముళ్ళ పరిచారంగా చేసిన వరకలయం తిరుమాలై తిరువిడక్కు. తిరుమాల అంటే మాల కట్టేటువంటి తిరుమల మాలసం కొంతమంది అలంకారం బాగా చేస్తారు, మాలు చక్కగా కడతారు. అట్లా మాలు కట్టేటువంటి వాడిని తిరుమల కొంతమంది ఆలయాలు కట్టడం చేస్తే దీపం మగ్గాన్ని బయటకు వెలిగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ప్రధానతకు రావడానికి ముందే వాళ్ళకి పాత్ర శుద్ధంతా కూడా చేసేది పరిచారకర్తగా ఉండేటువంటి వారు తీర్థం అరణి చేసి తీర్థపురం వేసి తులసి తెలియజేసి అగరత్తులు వెలిగించి దీపారాధనలో దీపం వెలిగించడానికి నూనె పోసి వత్తులు వేసి పరిచారకర్తలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా దీపం వెలిగించేటువంటి పరిచారకులు. అదే సాత్తుపడి మొత్తముళ్ళ పరిచారంగా సాత్తుపడి సాత్తుపడి అంటే అలంకారం చేయడం. పెరుమాలకి మాల అలంకారం లేదా వస్త్రాలంకారం, కొన్ని వస్త్రాలు బాగా కడతారు, కొంతమంది కుప్పమాలను బాగా అలంకరిస్తారు, కొంతమంది ఆభరణాలు కట్టి అలంకరిస్తారు. ఇలా పెద్ద పెద్ద క్షేత్రాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రామాణికులైనటువంటి మహానుభావులు ఉంటారు. రైతులు బాగుంటుంది. ఇలా కేవలం ప్రధానత్తులుగా ఉండేటువంటి గొప్పవారిని ఈ వస్త్రాలు అలంకారం చేసేటువంటి గొప్పవారిని కదా ఉత్సవాలు ఇస్తున్నారు కదండి, వాళ్ళు అలంకారం చేసి మామూలుగా పెద్ద వాళ్ళు వీలేదని అనడానికి వీలేదు. పెరుమాలు చేసే ఏ కైంకర్యమైనా గొప్పదే. ఈ కైంకర్యం గొప్పది, ఆ కైంకర్యం తక్కువది అనేటువంటిది. ప్రధానత్తులైనా గౌరవించదగినటువంటి వాడే, పరిచారకర్తలైనా గౌరవించదగినటువంటి వాడే, పరిహిత్వమైనా గౌరవించదగినటువంటి వాడే, మాలలు కట్టేటువంటి వాడైనా గౌరవించదగినటువంటి వాడే. అందువల్ల ఏదో ఆరాధన చేసేటువంటి వాళ్ళే పూజింపదగినటువంటి వాళ్ళని, మాల కట్టేటువంటి వాళ్ళు, వంట చేసేటువంటి వాళ్ళు, పరిచారంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు తక్కువ వారనేటువంటి భావంతో ఉండకూడదు అని చెప్తున్నారు అన్నమాట. తిరుమాలై తిరుమలకి తాత్తుపడి మత్తముళ్ళ పరిచారంగా సైగల వరకలయం దేవతాంతర సాధనాదిగలై విట్టి సోమ్ర యుహత్తి బోలం అని గడబడియే ఒన్నుం చెయ్య మాట్లాడే వెనుమనే ఇరుక్కిరవర్గలయం వేషధారులను నినైవు చేయదు. అంటే ఏమిటమాట, ఏమంటో తిరుమాలకి ఆరాధన చేయడానికి ఏమి రాదండి ఆయనకి. ఆయన చేస్తారు పెరుమాల పాత్ర శుద్ధి పెడతారని దీపారాయణ చేస్తారు అంటే ఆయనకి అర్థం చెప్తే ఏమి కావండి అని సోమ్మరి యుహద్ది బోధం. ఇది తిరుమాలయ పాసులను ప్రమాణంగా తీసే చేసే సుందరపుడి వారు చెప్తున్నారు. శ్రీరంగ క్షేత్రంలో ఆ వీధుల్లో ఉండేటువంటి భిక్షాటకుల్ని అలా కూర్చుని కొంతమంది ఉంటారు, కొంతమంది శ్రీరంగ తెలుగుదేశం పరిమాణ కృష్ణ చేసుకుంటే చాలు ఈ ఆస్తి ఏదో అంతస్తు సంపాదన ఏం వాళ్ళకి ఆ ఉండదు. అలాగా వాళ్ళు ఏదో సోమ్మరి యుహద్ది బోధం అంటే బద్ధకస్తులుగా, బద్ధకస్తులు అంటే మనం బుద్ధి చే బాగా అనుకునే బద్ధకస్తులు వేరు, శ్రీరంగ క్షేత్రంలో పరిమాణ సేవ తప్ప ఈ రేణి మీద కూడా మంచి ఉత్సాహంగా అనుకున్న బద్ధకంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. రాజవాళ్ళు కూడా చెప్పే వైభవం కూడా పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పేటప్పుడు మనకేమో నిద్ర మగ విషయం,
ఇతర విషయంలో మెలకువ. కానీ పెద్దలందరికీ కూడా నిద్ర అనేటువంటి లౌకిక విషయాలు నిద్ర. ఇక లౌకిక విషయంలో తామస వర్గంలో ఉంటాం. లౌకిక విషయాలు ఏదైనా చెప్తూ ఉంటే దాన్ని చెప్తాం, ఏం చెప్తాం, ఆ విషయాన్ని ఉదయించిన లౌకిక విషయాలు చేస్తుంటే అన్నీ మనకి తినే రాలేనే అని వెళ్ళు లేదని చాలా బాగుంటుందండి ఎలా అని బద్దకిస్తూగా ఉంటారు. అది పెరుమాళ ఉత్సవం జరుగుతుందంటే గబగబా వచ్చేస్తుందా. ఇలా శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ ఉత్సవం విషయంలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు. ఉత్సవం లేనప్పుడు ఇప్పుడు ఉత్సవం వస్తుందా అని ఆ గడపల దగ్గర పెరుమాళ సన్నిధానం దగ్గర పడి ఉంటారు. వాళ్ళు బద్దకిస్తూగా కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళంటి వాళ్ళే చాలా గొప్పవారు. అట్లాంటి జన్మ నాకు కావాలి అని తొందర తిరిగి ప్రార్థన చేసిన పెరుమాళలో అట్లాంటి వారిని చాలా గొప్పగా స్తోత్రం చేయాలి. సోంబరయుహ కిపోలుం. సో అలాంటి మద్దగిస్తుంటే పెరుమాళకు కైంకర్యంలో తప్ప లౌకిక విషయాల్లో వాళ్ళకి పెద్దగా చురుకుదనం ఉండదు. అందువల్ల వాళ్ళు మద్దగిస్తా అంటానికి తీయలేదు. అలాగే పెరుమాళ ఆరాధన చేసేటువంటి వాడు అర్థం చేసి కూడా గొప్పవాడని, లేదా మాట కట్టేటువంటి వాడు, పంట పాత్ర ఉండేటువంటి వాడు, ఊడ్చేటువంటి వాడు గొప్పవాడు కాదని మనం తక్కువగా ధరిస్తే వీళ్ళు ఉత్తరేయండి వేషం వైష్ణవులు అంటే ఏదంటే నాకు శ్లోకాలు చెప్పాలని చెప్పలేదు అని ఏదో శ్లోకాలు జరిగేటువంటి వారిని కొంతమంది పౌరోహిత్యం చేస్తూ ఉంటారు. అది మరి వైదికమైన వేదం విధించినటువంటి కర్మ కదా పెళ్లి చేయాలి, లేదా ఎవరన్నా చనిపోతే ఆ యొక్క అప్రకర్మలు చేస్తూ ఉండాలి. అప్రకర్మం చేస్తూ ఉంటుంది చాలా మంది తక్కువగా చూస్తుంటారు. లోపల చాలా మంది చేసేటువంటి బ్రాహ్మణ అంటే అప్రకరణం చేసినట్టండి అర్జునాలు పెట్టేవాడు ఆ బ్రాహ్మణార్థానికి వచ్చేవాడు ఆయన అని ఆ బ్రాహ్మణార్థానికి తప్ప దేనికి పనిచేయండి ఆయన, అపరకర్మం చేయడం తప్ప దేనికి పనిచేయండి ఆయన అని చాలా తక్కువగా చూసుకుంటారు. అది చాలా పొరపాటు. ఇది వైదిక కర్మ. బ్రాహ్మణార్థ స్వామిలో ఉండేటువంటి బాగా పుష్టిగా కాపాడేసేటువంటి వాళ్ళు కట్టాలి. కొంతమంది కాపాడు చేయడంలో బాగా గొప్పగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగని చెప్పి వారు బ్రాహ్మణార్థం తప్ప దేనికి పనిచేయడండి అది చాలా పొరపాటు. నిజానికి పితృకార్యం చేసేప్పుడు అలా తినేటువంటి వాళ్ళని పెట్టాలి. యోగ్యతగా మంచి అనుష్ఠానంతో ఉండి పుష్టిగా తినేటువంటి వాళ్ళని పెట్టాలి. ఇప్పుడైతే ఎవరికంటే వాళ్ళు ఏదో అయిపోయిందని చేసేస్తున్నారు పితృకార్యం. అందులో ఈయన అర్చన చేయడం కాదండి, ఈయన శ్లోకాలు చెప్పడం కాదండి, లేకపోతే ఈయన ఏం చేయించలేదండి అని పురోహితుడిగా ఉండేటువంటి వాళ్ళు తక్కువగాను, ఏదో సమాస్కరణ చేసి ఉపదేశ కాలక్షేపాలు చెప్పేటువంటి వాళ్ళని గొప్పగా వాళ్ళు కానీ చాలా మంది చూస్తూ ఉంటారు. అలా చూసేటువంటి వాళ్ళకి ఇదిగో ఈ యొక్క అపచారం గురించి తెలుసుకుంటే కనీసం ఇంకో భవిష్యత్తులో నా చేయకుండా ఉంటాను. ప్రకార నిరూపణం అని ఏం చెప్తున్నారండి అంటే కేవలం అర్చన చేసేటువంటి వాళ్ళు లేకపోతే కైకల్యం చేసేటువంటి వాళ్ళని గొప్పగా చూస్తూ సాధారణమైనటువంటి కలిగి చేసేటువంటి వాళ్ళు తక్కువగాను గౌరవత్యం చేసేటువంటి వాళ్ళని తక్కువగాను చూస్తే అది అపచారం అవుతుంది అని అలా చూడటానికి వీల్లేదు. అందువల్ల ఒళ్ళం చెయ్యమాట్టాదే వెనుమనే ఇచ్చిన వరకు వేషధారకులు నిర్ణయించలేదు. అది ఏం చేయలేరండి. అలంకార సమయంలోనే బ్రహ్మోత్సవాలు అంగాలు లేక నిలకు తాళి కూర్చుంటారండి. దేనికి తల్లి వేషధారులండి అని నిర్ణయం చేయదు. ఆలోచన తలిచి అవరగలై సామాన్యులాహ పూర్తి పన్నువదు అంటే ఏంటంటే వాళ్ళు తక్కువగా చూడటం అనేటువంటిది ప్రకార నిరూపణం అవుతుంది. వైశ్వర్యంగా ఉండేటువంటి ఏ ప్రకారం ఉన్నప్పటికీ కూడా వారు చేసే కైంకర్యాన్ని బట్టి వారి గౌరవం తప్ప వాళ్ళు చే ఏదో అర్చన చేసేది వాడు గొప్పవాళ్ళని, వంట చేసేది వాడు గొప్పవాళ్ళని భావన ఉండకూడదు. చాలా మంది తెలియకపోతే ఈ విషయం తెలుసుకోండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళకి చెప్పండి. భక్తన నిరూపణం పదో ఈ వైష్ణవర్గం తిరువేణి యాత్ర తదియారాధన యాత్రయాగ కృషి వ్యాపార వర్తనాధిపడై సైవరాయి అవర్గడై మదియాదురుత్తల్. శ్రీ వైష్ణవులుగా ఉండేటువంటి వారు ఏదో ఇప్పుడు 24 పూర్వకాలం అయితే పెద్దలందరూ కూడా ఈ కాలక్షేమాలు దీంట్లోనే కాలం గడిచేవారు. ఇప్పుడు 24 శిష్యులు కూడా అలాగే ఆచార్య వ్యవస్థలు చూసేవారు. అలా అంత గొప్పగా చూసేది శిష్యులకి తీరుబడలేదు, ఆచార్యకి తీరుబడలేదు. అందరూ ఏం చేస్తున్నారు, ఆశలుగా ఉండేటువంటి వారు కూడా ఏదో ఉద్యోగం సద్యోగాలు వెళ్తున్నారు. ఆఫీసు తెచ్చిన సాయంత్రం ఏదో గంట కాలక్షేమం పెట్టుకుంటున్నారు, లేదా ఉదయం గంట కాలక్షేమం మీద శ్రీ వైష్ణవులు తిరుమేని యాత్ర తదియారాధన యాత్ర ఆమె తిరుమేని యాత్ర. తిరుమేని యాత్ర అంటే తమ శరీరాన్ని పోషించుకోవడం గురించి, తమ యొక్క వ్యాపారం చేయడం గురించి తదియారాధన యాత్ర. కృషి వ్యాపార వర్తనాదివలి, కృషి అంటే వ్యవసాయమో లేదా వ్యాపారమో లేదా ఉద్యోగమో సద్యోగం ఏదో ఒకటి చేస్తూ ఉండేటువంటి వారిని అవరగలి మర్యాదలుస్తారు. వాళ్ళని గౌరవించకుండా ఉండటం అంటే ఉద్యోగం చేసేటువంటి ఆచరణని చాలా మంది ఆయన కరక్షేతలు ఏం తప్పండి, ఆయన ఉరగారంటే చెక్క పెట్టుకోడండి, ఆయన ఏమీను ఆయన స్తోత్రాలు ఏం పారాయణ చేయండి, ఆయన కరక్షేపాలు ఏం చెప్పండి, ఆయనే గౌరవించక్కర్లేదు. ఓన్లీ కరక్షేపాలు చెప్పేవాళ్ళని గౌరవిస్తాము, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళని గౌరవిస్తామంటే ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది. కొంతమంది అవకాశం ఉంటుంది, నేర్చుకోవడానికి అవకాశం ఉండదు, నేర్చుకున్నప్పుడు కూడా చెప్పేయడం అవకాశం ఉండదు, నేర్చి సభ్యులు నేను శిష్యులు దొరకకపోవచ్చు, చాలా కారణాలు ఉంటాయి. ఈ విధంగా శ్రీవేష్ణులుగా ఉండేటువంటి వారు వారి నిజ జీవితంలో వాళ్ళు చేసే లౌకిక వ్యాపారాన్ని చూసి దాన్ని బట్టి వాళ్ళు తక్కువగా చేయడానికి వీలైన ఆలయంలో ఉండే అర్చకులు
చెగబెట్టుకున్నటువంటి వాళ్ళు, ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళని, పట్టబోధి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళని ఫ్యాన్ సర్కిల్ ఎక్కువ గౌరవించాలి. పంచి చెట్లు ఉంటే గౌరవించాలండి, ఫ్యాన్ సర్కిల్ గౌరవించక్కర్లేదు, చెక్ ఉంటేనే గౌరవించాలి, చెక్ లేకపోతే గౌరవించకూడదు. ఇలాగా పెట్టుకుని వాళ్ళని గౌరవిస్తే, అవోలు పరిస్తే అది వర్తన నిరూపణం అవుతుంది. శ్రీవైష్ణవులుగా ఉండేటువంటి వారు శరీరాన్ని పోషించుకోవడానికి ఏదో ఉద్యోగమో సద్యోగమో వ్యాపారమో వ్యవసాయం చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళని తప్పుగా చూస్తే అది వర్తన నిరూపణం అవుతుంది, అదో కపటం. తర్వాత 11 దోష నిరూపణం. ఇది వాహనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ వైష్ణవర్గం తిరిమేని భోగమాన ప్రవృత్తి దోషత్తయ్యేది నిలవదు. ఈ వైష్ణవర్గం తిరిమేని భోగమాన ప్రవృత్తి దోషత్తయ్యేది నిలవదు. అంటే ఆ శరీరం సుఖం కొరుకోవాలంటే కారు వెళ్తారండి, వీళ్ళు ఏసీ కొరుకుతున్నారండి, లేకపోతే ఆయన అక్కడక్కడ తింటాడండి, అదండి ఇదండి. ఇలా శ్రీ వైష్ణవర్గం తిరిమేని భోగమాన ప్రవృత్తి దోషత్తయ్యేది నిలవదు. కొంతమంది ఎంతగానే ఉంటారు, అత్యవసర పరిస్థితులు అండి, తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో కలుగురిపోతున్నది, ఏదో ఒక కూల్ డ్రింక్ తాగారు, లేకపోతే ఏదో పలహార పళ్ళు ఏదో తీసుకుంటే ఏదో పలహారం తీసుకున్నారు, అదే తినకూడని కాకుండా తినేటువంటిది ఏదో తీసుకున్నారు. అంత మాత్రం ఏదైనా అదిగో వారు అత్యన్నాడు విద్యన్నాడు వారు అత్యాగడు ఇద్దాగడు వీడేం ఇష్టండి అని అంటానికి వీలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గత్యంతరం లేక ఏదో మంత్రి లేకపోతే పుచ్చుకున్నారు లేదా చూసుకుంటున్నారు అంటే దాని టైంని ఆ ఆధారంగా చేసుకుని వాళ్ళ దోషాన్ని లేకపోతే చెప్ప ఆరోపించడం అనేది తప్పదు. దోషం చూసుకుని ఉంటారు. చివరగా ఈ విధంగా భాగవత ప్రసారం శ్రీ వైష్ణవరోడక తన్నయం సమాన ప్రతిపత్తి బంధుగై. ఇది ఇంకోటి పరిణతి భాగవత ప్రచారం అంటే ఈ వైష్ణవరోడు ఒక్క తన్నయం సమాన ప్రతిపత్తి బంధుగై. శ్రీ వైష్ణవ పరిపూర్ణంగా ఉండేటువంటి వాళ్ళతో తన్నయం తన కూడా సమాన ప్రతిపత్తి పన్నుంది. తన కూడా నేను కూడా శ్రీ వైష్ణవునేనండి, ఓ నాన్న గొప్ప నిష్ఠ నేను శూద్రుడైన నేను శూద్రుడు నమ్మాడవరం కూడా పుట్టానండి నేను చాలా గొప్పవాడు అనుకుంటుంటారు కొంతమంది. క్షత్రియులు కులశేఖర్ లాంటి గొప్పవాడినండి అంటుంటారు. ఇలా తిరుపతి నమ్మలాగానే వైశ్య గురువులు పుట్టాను కాబట్టి నేను చాలా గొప్ప ఆచార్యులండి, నేను గొప్ప భాగవతత్వం అనుకుంటుంటారు. అందువల్ల ఏదో పెద్దల యొక్క వంశంలో పుట్టేస్తే సరిపోలేదు. వైశ్యులుగా తిరుపతి వైశ్య కుటుంబంలో పుట్టారు, ఆయన తిరుపతి వైశ్యులతో కలిగి ఉన్నారు.